ప్రియమని దేవుని పిల్లరా దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలనే తపనతో తృష్ణతో మీరు అందరు ఇక్కడికి వచ్చారేమో రైట్ అంతేనా ఇంకేమైనా ఉందా అంతే అన్నవాళ్ళు చెయ్యొత్తండి ఎస్ సంతోషం దేవుని మాటలు వినాలి దేవుని మాటలు నేర్చుకోవాలి దేవుని మాటలతో మా హృదయాలు నింపుకోవాలి అనే సదుద్దేశంతో ప్రేమతో సత్యవాక్య పరిశీలన కొరకు వచ్చినటువంటి ప్రజలు మీరు కనుక మీరు దీవించబడినవారు అని అర్థం ఎవరు దీవించబడినవారు అని అంటే ఎవరు దేవుని మాటల కొరకు తృష్ణగొని పరుగులు తీస్తున్నారో వారు దీవించబడినవారు ఎందుకంటే ఈ చెవులు ఎక్కువ కాలం మాటలు వినలేవు కొద్ది కాలం మాత్రమే చెవులు మాటలు వింటాయి అవి ఏ మాటలైనా అవి దేవుని మాటలైనా లోక సంబంధమైన మాటలైనా చెవులు ఎక్కువ కాలం వినవు మరి ఎంతకాలం వింటాయి మన శరీరంలో ఆత్మ ఉన్నంత కాలం చెవి మాటల్ని వింటుంది మన శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక చెవి మాటలను వినే అవకాశాన్ని ఏం చేస్తుంది కోల్పోతుంది శాస్త్రవేత్తలు ఒప్పుకోవట్లేదు కానీ మనందరికీ తెలుసు ఆస్తికులైన అందరికీ తెలుసు ఆత్మ మనలో ఉంది అని నమ్ముతున్నాం కదండి మనం నమ్మట్లేదా ఆత్మను అందరూ పరిశుద్ధ ఆత్మను కాదు మీలో ఆత్మ ఉందన్న విషయాన్ని ముందు నమ్ముతున్నారని అడుగుతున్నాను నేను నమ్ముతున్నాం కదా అలా నమ్మిన వాడు ఆస్తికుడు నమ్మనివాడు నాస్తికుడు ఈరోజు శాస్త్రవేత్తలు కూడా ఆత్మను నమ్మరు ఉంది అంటే వాళ్ళకి నమ్మకం కలగదు వాళ్ళు ఏమంటారు అంటే ఏదో ఆత్మ ఉంటే చూపించండి అంటారు శక్తి కనబడదండి అది సైన్స్ ప్రతిపాదించిన సూత్రమే ఏంట సూత్రం శక్తి కంటికి కనబడదు శక్తి ఆయా రూపాలలో తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకుంటుంది తప్ప తన ఒరిజినల్ స్వరూపాన్ని శక్తి ఎప్పుడూ చూపించలేదు ఉదాహరణకి మనకి విద్యుత్ శక్తి ఉంది ఈ విద్యుత్ శక్తి ఇప్పుడు మనకి పలు విధాలుగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటుంది ఎలా ప్రత్యక్షపరుచుకుంటుంది ఒక లైట్ రూపంలో విద్యుత్ శక్తి ప్రత్యక్షపరచబడుతుంది ఒక మైక్ రూపంలో విద్యుత్ శక్తి ప్రత్యక్షపరచబడుతుంది ఒక కెమెరా రూపంలో ఒక ల్యాప్టాప్ రూపంలో ఒక మొబైల్ రూపంలో రకరకాలుగా విద్యుత్ శక్తి అనేది తన యొక్క ప్రత్యక్షతలను రకరకాలుగా కనపరుచుకుంటుంది కానీ ఇప్పటికీ ఎవరికి తెలియంది ఏంటంటే విద్యుత్ శక్తి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు తెలుసా గ్రైండర్ తిరుగుతుంది మిక్సీ పనిచేస్తుంది ఫ్యాన్ తిరుగుతుంది మొబైల్ పనిచేస్తుంది ఇలా రకరకాలు రేడియో టీవీ రకరకాల వస్తువులు విద్యుత్ శక్తి వల్ల పనిచేస్తున్నాయి లైక్ బై బల్బ్తో సహా కానీ విద్యుత్ శక్తి ఎలా ఉంటుంది అనే ప్రశ్న తలెత్తితే ఎప్పటి వరకు దానికి సమాధానం లేదు ఎందుకంటే శక్తికి భౌతికమైన రూపం ఉండదు ఇన్ ద సేమ్ వే ఆత్మ ఆత్మను గురించి మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు మరి ఆత్మకు భౌతికమైన రూపం ఉందా అంటే లేదు శరీరాలకు ఉంది భౌతికమైన రూపం ఈరోజు నీ శరీరం ఒకటి నా శరీరం ఒకటి మనకంటూ ఒక పోలికలు ఈ పోలికలను బట్టి మనుషుల్ని మనం గుర్తించగలుగుతాం ఈ కేవలం ఇక్కడ వరకే మళ్ళీ ఆ పోలికలు కూడా కిందకి చూస్తే కొన్ని వందల బాడీస్ ఒకేలా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం తేడాలు ఉంటాయి ఈ తేడాను బట్టి ఈ ఐదు అంగుళాలు లేదా ఒక జానుడు స్థలంలో ఉన్నటువంటి తేడాను బట్టి ఒక మనిషిని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఈ దేహాల్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం ఆత్మ అని పిలుస్తున్నాం ఏమని పిలుస్తున్నాం ఆత్మ బైబిల్ కూడా ఆత్మయే జీవింపజేయించున్నది ఆ శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పింది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే శాస్త్ర ప్రపంచం నమ్మకపోయినప్పటికీ శాస్త్ర ప్రపంచం గుర్తించకపోయినప్పటికీ మనలో ఆత్మశక్తి ఉంది కాబట్టే మన అవయవాలన్నీ ఏం చేస్తున్నాయి పనిచేస్తున్నాయి ఏమండి మన మధ్య ఫేస్బుక్లో ఒక పాట పోస్ట్ చేశాను జాలాది గారిని ఒక గొప్ప రచయిత తెలుగు సినీ రచయిత ఆయన బైబిల్ కూడా చదివాడు అందుకే ప్రసంగ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని పాటగా రాసి కుంతిపుత్రుడు అన్న సినిమాలో రచించాడు ఒక పాట ఆ పాట ఏంటంటే గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దారిలో వచ్చావురా జీవుడా ఏ దారిలో పోయావురా అంటూ రాశాడు ఆయన ఒక అన్యుడు కానీ అతను రాసిన పాటలోని భావాలు ప్రసంగారు ఎప్పుడో చెప్పేశారు ప్రసంగ గ్రంథంలో ఇలాంటి భావాలు కోకొల్లలుగా ఆయన పొందుపరిచారు అందులో అంటాడు నవరంధ్రాల్లో ఏ రంధ్రం గుండా జీవుడు లోపలికి వచ్చాడు ఏ రంధ్రం నుండి జీవుడు బయటికి పోయాడు మనం చెప్పగలమా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం వెళ్తామండి ప్రాణం ఎలా పోయింది అంటే మనం చెప్పగలమా కొంతమంది మహామేధావులు ఆ శవాల దగ్గర కూర్చొని కళ్ళలో నుంచి పోయిందండి ప్రాణం అంటే చూసినట్టు ఎక్కడి నుంచి పోయిందట కళలో నుంచి పోయిందండి మేము చూస్తుండగానే కళ్ళలోంచి పోయింది అంటారు మరోడు అంటాడు కదా ఉఫ్ అన్నాడండి ప్రాణం వదిలేసాడు ఏమన్నాడట ఉఫ్ అన్నాడా అంటే ఉఫ్ అంటే నోట్లోంచి పోయిందేనా అదిగో ఇంకా నోరు తెరుచుకునే ఉన్నాడండి నోట్లో నుంచే ఆ ప్రాణం పోయిందండి అని ఒకడు అంటాడు అది కళ్ళలో నుంచి పోయిందో నోట్లో నుంచి పోయిందో చెవుల్లో నుంచి పోయిందో ముక్కులో నుంచి పోయిందో ఎక్కడి నుంచి పోయిందో ఎవరికి తెలీదు అసలు ప్రసంగం అయితే ఇంకా లోతుగా మాట్లాడుతూ అంటాడైనా చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ఎవడికి తెలుసు అంటాడు ఎవడికి తెలుసు అలాగే ఇప్పుడు నీలో నాలో తొనికిసలాడుతున్న శక్తి నువ్వు పరిగెడుతున్నావు నీలో శక్తి ఉంది అది నేను పరిగెత్తిస్తుంది నడుస్తున్నావు నీలో నాలో శక్తి ఉంది అది మనల్ని నడిపిస్తుంది మాట్లాడుతున్నాను నాలో శక్తి ఉంది అది నా చేత మాట్లాడింపజేస్తుంది నువ్వు కదులుతున్నా మెదులుతున్నా ఏం చేస్తున్నా నువ్వు ఎంత వేగంగా పోతున్నా నీలో ఉంది ఆ శక్తి ఒక్కసారి నిన్ను వదిలి బయటకు వచ్చేసిందంటే నువ్వు అక్కడికక్కడే కుప్ప కూలిపోతావు అర్థమవుతుందా ఏమైపోతావు కుప్ప కూలిపోతావు చాలామంది చూ కూలిపోయాడు అని అంటారు కుప్ప కూలిపోవడం అంటే అర్థం ఏంటి శక్తి వదిలేసింది శక్తి ఏం చేసింది వదిలేసింది శక్తి వదిలేసిందంటే ఎవరైనా సరే ఏమైపోతారు శక్తి ఉంటేనే కదులుతారు ఉంటేనే మాట్లాడతారు శాస్త్ర ప్రపంచం నమ్మని దానిని మనం నమ్ముతున్నాం అందరూ నమ్ముతున్నాం నమ్ముతున్నారా నమ్మట్లేదు చెప్పండి మీరు ఇప్పుడు ఈ రాత్రి చాలా విలువైన సందేశం మీరు ఈ రాత్రి నేర్చుకుని వెళ్తారు అందుకే ఇంత గట్టిగా నొక్కి నొక్కి మిమ్మల్ని ప్రశ్నించి మరీ పాఠంలోకి తీసుకెళ్తాను ఇట్స్ ఏ ఇంట్రడక్షన్ ఇంకా మిమ్మల్ని ఇంట్రడక్షన్లోనే ఉంచాను ఎందుకు ఇంట్రడక్షన్లోనే ఉంచుతున్నానంటే ఇంత గట్టిగా ప్రెస్ చేయకపోతే మీరు ఈ టాపిక్ని క్యాచ్ చేయలేరు అందుకే ఇంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు ఎంతమంది ఆత్మను నమ్ముతున్నారు అంటే పై పై పైకి నోటితో నమ్మడం కాదు నోటితో ఒప్పుకోవడం కాదు మేము ఆత్మలమై ఉన్నాము ఆత్మయ జీవింపజేస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనం మేము ఆత్మలం దేవుల్లో నుంచి మేము వచ్చాము దేవుడు మమ్మల్ని సృజించాడు దేవుడు మన్నైనది వెనుక వెళ్ళే మన్నైపోను ఆత్మ అయితే చేసిన దేవుని పోని విని 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 ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతుంటాం మనం అందుకే మనకు ఆత్మ అనగానే పెద్ద ఏమై పెద్ద ఏమై ఇదిగా ఇదిగా అనిపించదు ఏమనిపిస్తుంది అంటే రొటీన్ రొటీన్ వోర్డ్లా అనిపిస్తుంది మనకి ఇప్పుడు కూడా మీరు ఆత్మాన పదం వినగానే మీరు రెగ్యులర్గా వినేదే వ్యవహాన్ ఆరు అరవై మూడు నేను చెప్పకముందే మీరు చెప్పేస్తున్నారు ఉత్తర ప్రత్యుత్తరంలాగా ఏమని ఆత్మయే జీవింపజీవి ఉన్నది ఆ శరీరం కేవలం నిష్ప్రయోజనం బట్టి పట్టేసేది తప్ప అందులో ఉన్న బాణికి అర్థం అర్థం కనెక్ట్ అవ్వలేకపోయాం బట్టి బట్టి అలవాటు పడిపోయాం ఆత్మను గూర్చిన వచనాలు చాలా వచనాలు మనం బట్టి అలవాటు పడిపోతుంటాం ఆత్మ అనగానే ఆత్మ మా అయ్యగారు మాట్లాడుతూ ఉంటారు మా ముగ్గురు మా చర్చిలో మాట్లాడుతూ ఉంటారు ఈ గ్రంథంలో ఎలా ఉంటుంది ఆత్మట ఓహో అనుకుంటాం ఇంటికి వెళ్ళిపోతాం పడుకుంటాం కానీ అలా కాదు ఈ రాత్రికాల సమయంలో కొంచెం సీరియస్నెస్ క్రియేట్ చేసుకోండి ఆ సీరియస్నెస్ దేని గురించి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆత్మను గురించి మాట్లాడుతున్నాను అది మీ శరీరాలలో తొనికిసలాడుతుంది అది మీ శరీరాలలో తొనికిసలాడుతుంది అది ఎప్పుడు మనల్ని వదిలేస్తుందో అప్పుడు మనకు లేదు అది వదిలేసేంత వరకు మనకు ఉంది అంటే మనలో ఆత్మ ఉన్నంత వరకు మన దేహాలకు విలువ మన దేహాలలో నుండి ఆత్మ వెళ్ళిపోతే మనకి ఎలాంటి విలువ లేదు అప్పుడే మనల్ని శవము అన్నారు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ భక్తి కానివ్వండి మీరు నేర్చుకుంటున్నటువంటి విషయాలు కానివ్వండి మీరు ఏదైతే దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చెయ్యాలనుకుంటున్నారో ఇదంతా రెండుగా విడిపోతుందన్న వాస్తవం ఈరోజు క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి ఏంటి రెండుగా విడిపోవటం అని అంటే ఒకటి దేహ సంబంధమైనది రెండోది ఆత్మ సంబంధమైనది దేహ సంబంధమైన భక్తి ఉంటుంది ఆత్మ సంబంధమైన భక్తి ఉంటుంది దేహ సంబంధమైన ప్రార్థన ఉంటుంది ఆత్మ సంబంధమైన ప్రార్థన ఉంటుంది దేహ సంబంధమైన జీవన విధానం ఉంటుంది ఆత్మ సంబంధమైన జీవన విధానం ఉంటుంది ఈ విషయాల మీద మనకు అవగాహన వస్తే క్రైస్తవ సమాజం ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళాలని తేడా తెలుసుకుంటుంది ప్రియుల మీరు గమనించండి ఇప్పుడు మీ అందరికీ ఒక సూటి ప్రశ్న వేదిక మీద ఉన్నవారి దగ్గర నుంచి వారి వరకు మీరు ప్రజెంట్ లైఫ్ నిన్న గురించి మనకొద్దు రేపు గురించి కూడా మనకొద్దు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రజెంట్ లైఫ్ గురించి అంటే ప్రజెంట్ లైఫ్ అంటే ఈ క్షణం ఈ రోజు ఉదయం నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదిగో ఈ క్షణం వరకు మీరు దేని కొరకు బ్రతుకుతున్నారు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా దేని కొరకు మీరు ఆలోచన కలిగి ఉన్నారు ఒక చిన్న పరీక్ష పెట్టుకుందాం మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి నాకు కనబడుతున్నాయి అట్ ద సేమ్ టైం మీ అందరి దగ్గర పెన్స్ కూడా ఉన్నాయి మంచిది చాలామంది పెన్స్ కూడా తెచ్చుకున్నారు సంతోషం అలాగే ఒక చిన్న పేపర్ తీసుకోండి ఒక చిన్న పేపర్ తీసుకోండి ఉన్నాయి అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయా రైట్ ఒకవేళ లేకపోతే మీ దగ్గర రెండు ఉంటే పక్కన ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి ఇవ్వండి చిన్నది ఎంత అవసరం లేదు చిన్న మన పాకెట్ సైజ్ పేపర్ మొక్కుంటే చాలు మీ దగ్గర ఉన్నాయి కదా చాలా మంది దగ్గర ఉన్నాయి రైట్ ఒకవేళ ఏమీ లేవండి అంటే కనుక మీ మొబైల్లో ఏ టెలిగ్రామ్లోనో సేవ్డ్ మెసేజెస్ అని ఉంటుంది అది ఓపెన్ చేసుకోండి లేదు మీ టెలిగ్రామ్లో మీ వాట్సాప్లో ఎవరో మీకు బాగా ఇదైన వాళ్ళు ఉంటారు కదా మీ భార్యో భర్త వాళ్ళ నెంబర్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేసేసుకోండి సెండ్ చేద్దామా వద్దా అనేది చూద్దాం సెండ్ చేసేసినా డిలీట్ చేసే ఆప్షన్ ఉంది సో ఇబ్బంది ఏమీ లేదు నేను మీకు ఎందుకు ఈ విషయం మీద ఇంత నొక్కి చెప్తున్నానంటే ఉదయం మీరు ఎన్ని గంటలు లేచి ఉంటారు ఒక ఆరు 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 ఎప్పుడు మన జీవితంలో మన గడియారలో కనబడదేమో చాలామంది ఆరు చూడరు చాలామంది ఆరు చూడరు ఎందుకు చూడరు వాళ్ళ నిద్రలో ఆరు ఆరు ఆవిరైపోద్ది మరి మనం ఎప్పుడు చూస్తాం గడియారాన్ని చాలామంది తొమ్మిదే చాలామంది తొమ్మిది లేదా పది ఆ టైంలో నిద్రలేస్తుంటారు మీలో చాలామందికి తెల్లవారుజాము అన్నది ఒక సంవత్సరం అవుతుందో చూసి తెల్లవారుజాము చూసి చాలా సంవత్సరాలు అవుతుందన్న వాళ్ళు చేయొద్దండి పర్లేదు సిగ్గుపడకండి తెల్లవారుజాము చూసి చాలా రోజులు అవుతుందండి చాలా రోజులు అవుతున్నట్టు ఉందండి వాళ్ళు చెయ్యొత్తండి అదిగో ఇద్దరు పాపమాకి ఏ ఉద్యోగాలు ఉన్న నాకు తెలిసి అర్ధరాత్రి వరకు లేకపోతే ఇంకేమైనా పనికి ఉద్యోగాలు ఉన్నాయో మనకి కొంతమంది చూడండి పన్నెండు అయితే కానీ పడుకోరు లేచేసరికి మళ్ళీ పన్నెండు అవ్వాలి ఇంక తెల్లవారుజాము ఏం చూస్తాం మనం చిన్నప్పుడు రోజుల్లో చూసాము తెల్లవారుజాము కదా నేను చూస్తానండి నాకు అర్ధరాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా తెల్లవారుజాము చూస్తాను నేను అది నాకు అది నాకు ఒక అలవాటు ఇంకా తప్పదు ఇంకా అది ఏమండి సో ఇప్పుడు చాలామంది ఉదయం లేచిన తర్వాత మీరు ఎన్ని గంటలు లేచారో ఇంకా నేను అడగట్లేదు అది మీ ఇష్టం ఆ టైం నోట్ చేసి మీ దగ్గర ఉన్న పేపర్ మీద మీరు ఎవరికి ఇవ్వక్కర్లేదు మీ పేపర్ నాకు కూడా ఇవ్వక్కర్లేదు నేనేం అడగను రాసింది నేను ఏం అడగను నేను సబ్జెక్టులోకి వెళ్లే ముందు ఇవన్నీ చాలా అవసరం కాబట్టి ప్రాక్టీస్ మీతో చేయిస్తున్నాను ఉదయం మీరు ఎనిమిది గంటలు వేస్తే ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలు వేస్తే తొమ్మిది గంటలకి లేచానని రాసుకోండి సరిపోద్ది ఆరు గంటలు లేస్తే ఆరు గంటలకి నువ్వు నిద్ర లేచిన సమయాన్ని నోట్ చేస్తున్నావు ఇక్కడ నువ్వు నిద్రలేచిన సమయాన్ని నోట్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా రాత్రి రాత్రిగా వస్తుంది ఏమండి మనం ఇక్కడ సభలో ఉన్నాం ఉదయం నుండి అంటే నువ్వు నిద్ర లేచిన సమయం దగ్గర నుంచి ఈ క్షణం వరకు నువ్వు శరీరం కోసం ఆలోచించావా ఆత్మ కోసం ఆలోచించావా అది రాయి చాలు రాయండి ఏం ఆలోచించారు రాయండి ఒకవేళ శరీర సంబంధమైన విషయాల గురించే ఆలోచించావా ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఏమైనా ఆలోచించావా అది కూడా రాయాలి శరీర సంబంధమైన విషయాల గురించే నేను ఆలోచించానయా అంటే అదే రాయి ఏ నువ్వేం ఆలోచిస్తే అదే రాయి తప్పేం లేదు ఆత్మ సంబంధమైన విషయాల గురించి కూడా ఆలోచించానంటే అది కూడా రాయి ఏం ఆలోచించావు అన్నది అక్కడ శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తే ఏ అని పెట్టుకో ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తే బి అని పెట్టుకో నువ్వు ఎట్ సైడ్ ఉన్నావు అనేది ఒకటి శరీర అవసరతలు ఆత్మీయ అవసరతలు మళ్ళీ రెండు శరీర అవసరతలు ఆత్మీయ అవసరతలు ఈ శరీర అవసరతల గురించి ఎక్కువ థాట్స్ వచ్చా ఆత్మీయ అవసరతల గురించి ఎక్కువ థాట్స్ వచ్చాయా అది కూడా రాయి తప్పలేదు రాయండి అది మీ పేపర్ మీ దగ్గర ఉంచుకుందిరు కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రసంగాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది శరీర సంబంధమైన అవసరతల గురించి ఎక్కువ థాట్స్ వచ్చాయా ఆత్మ సంబంధమైన అవసరతల గురించి ఎక్కువ థాట్స్ వచ్చాయా రెండు రాస్తాం కదా మనం రాసాం అక్కడతో సరిపెట్టండి ఒకసారి ఇటు చూడండి ఎంతమంది పాస్ అయ్యారు చేయొద్దండి ఒక్కడు కూడా పాస్ అవ్వాలి అంటే మొత్తం మొత్తం కట్టగట్టుకొని ఫెయిల్ అయ్యాం కట్టగట్టుకుని అందరం ఏమయ్యాం ఫెయిల్ అయ్యాం మీరేం బాధపడకండి మీరే కాదు ఈ ప్రసంగం నేను అమెరికా వెళ్ళి చేసినా ఇదే రిప్లై వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి చేసినా ఇదే రిప్లై వస్తుంది ఏ కొవైట్కో దుబాయ్కో ఇజ్రాయెల్కో వెళ్ళి చేసినా ఇదే రిప్లై వస్తుంది ఎక్కువ శాతం లేకపోతే మన భారతదేశంలోనే ఇంకా మిగిలిన ఏమైనా సంఘాలకు వెళ్ళి చేసినా ఇదే రిప్లై వస్తుంది తర్వాత ఇంకొక క్వశ్చన్ ప్రతి ఆదివారం నేను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి వెళ్ళాను వాళ్ళు ఎత్తండి పోనీ నాకు అలా ఐడియా ఉంటుంది లెక్క పెట్టుకోలేకపోతున్నాను వెళ్ళాను వాళ్ళు అందరు వెళ్తారు కదండి అందరు వెళ్తారు చాలా సంతోషం ప్రతి ఆదివారం మీరు అందరు చర్చికి వెళ్తారు ఏ సైడు బి సైడు అలాగే ఉంచండి ఏ ఎవరిది బి ఎవరిది రైట్ సంతోషం నేను యాభై రెండు వారాలు చర్చికి వెళ్తే ఆదివారాలు ఎన్ని వస్తాయి మనకి సంవత్సరంలో యాభై రెండు వారాలు ఈ యాభై రెండు వారాల్లో లేదా అన్ని అంత అంత పెద్ద టాస్క్ వద్దులండి ఈ కొత్త సంవత్సరంలో మనకి జనవరి ఇదేంటిది ఫిబ్రవరి ఎన్నో నెలలు ఇది రెండో నెల అంటే దాదాపు రెండు నెలలు ఇంకో ఇంకో పది రోజులు ఐదు రోజు వారం ఉంది ఇంక మనకి వారం కూడా లేదులేండి ఇంకో తక్కువే మ్యాక్సిమం వారం ఈ ఈ రెండు నెలల్లో అయ్యో నాలుగు ఈ యొక్క మూడు దాదాపు ఏడు ఆదివారాలు చర్చికెళ్ళావు కదా ఈ ఏడు ఆదివారాలు నేను ఆత్మ సంబంధమైన సంగతుల గురించి బోధిస్తేనే విన్నాను అని బీ సైడ్ రాయాలి బాగా నా క్వశ్చన్ మీకు అర్థమవుతుందా ఈ ఏడు వారాలు నేను ఆత్మ సంబంధమైన బోధలే విన్నాను అంటే బీ సైడ్ రాసుకోండి ఈ ఏడు వారాలు నేను శరీర సంబంధమైన బోధ విన్నాను అంటే ఏ సైడ్ రాసుకోండి ఇదికి శరీర సంబంధమైన బోధ ఆత్మ సంబంధమైన బోధ రెండు ఉంటాయా ఉండవా ఉంటాయా ఏది ఉంటే శరీర సంబంధమైన బోధ ఒకటి చెప్పండి నాకు వింటాను చెవులు ఆసక్తిగా ఉన్నాయి మీరు ఏం చెప్తారని కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పండి అయ్యా మన పిల్లలు మౌనంగా ఉండండి అయ్యా మీ గురించి నాకు తెలుసు కదా మీరు సూపర్ హీరోలని కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పండి మీరు చెప్పండమ్మా తల్లి నేను శరీర సంబంధమైన బోధ అడిగా శరీర సంబంధమైన బోధకు ఒక ఎగ్జాంపుల్ కావాలి నాకు ఇది శరీర సంబంధమైన బోధ అండి అనేది ఒక ఎగ్జాంపుల్ ప్లీజ్ ఏదైనా మీకు వచ్చింది చెప్పండి మీరు విన్నది చెప్పండి తినడం గురించి తాగడం గురించి ఓకే నెక్స్ట్ ఇంకా ఇంకా నేను చాలాసార్లు చెప్పేశాను మీకు అది ఆ బోధల్ని ఎత్తి చూపుతూ చెప్పాను చాలాసార్లు మీకు నా ప్రసంగాల్లో ఆ శరీర సంబంధమైన బోధ ఇది అనేది విత్ బిబ్లికల్ ఎవిడెన్స్తో కూడా మీరు చెప్పచ్చు విత్ బిబిలికల్ ఎవిడెన్స్తో కూడా మీరు చెప్పచ్చు మాట్లాడండి తప్పేం లేదు ఏ ఫ్రెండ్లీగా మాట్లాడండి నేను మీ అన్నయ్యని సో మీరు నా సహోదరి సహోదరులు మీకు నాకు మధ్య ఏమి కడప రాయలసీమ బాంబులు కత్తులు ఏమి లేవు మన మధ్యలో సో వీఆర్ ఆల్ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ సో మాట్లాడండి చెప్పండి శరీర సంబంధమైన బాధ గురించి ఇంకో రండి చెప్పండి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశీర్వాదాలు మరి నువ్వు ఆశీర్వాదాలు అంటే అలా కుదురుతుంది ఆశీర్వాదాలు రెండు ఒకటి ఆత్మ సంబంధమైనవి రెండోది అదే అది చెప్పండి అది విషయం వివరంగా చెప్పాలి అది వచ్చింది దారి అప్పుల బాధల కుటుంబ సమస్యల తీరని రోగమా ఇంకా విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా ప్రమోషన్ కావాలా తమ్ముడు చెప్పాడు ధరలు పెరుగుతున్నాయి నియంత్రించాలా ప్రభుత్వాన్ని పడగొట్టాలా ఇలాంటివన్నీ ఏ కోవలోకి వస్తే మీరే చెప్పండి మరి ఇవి వద్దా అంటే ఇవి వద్దా అంటే బైబిల్లో ఒక మాట ఉందండి బేసిక్ నాలెడ్జ్ అంటారు దీన్ని బేసిక్ నాలెడ్జ్ కొలసీ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో బేసిక్ నాలెడ్జ్ అది పౌలు గారు మీరు పసిపిల్లలే అని ప్రభువునందు మీరు పసిపిల్లలే అనియు మీరు పాలు తాగేవారే అనియో మీకు ఇలాంటి బోధలు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అక్కడ పౌలు గారు మాట్లాడారు అక్కడ ఏమని వ్రాయబడిందంటే మీరు పైనున్న వాటినే వెదకండి తులసి మూడు ఒకటి చదవండి క్రీస్తుకులు ఏబాటు అంటే అర్థం ఏంటండి క్రీస్తుకుళ్ళు ఆపడ్డం అంటే ఆత్మీయంగా తిరిగి జన్మించటం శారీరకంగా తిరిగి జన్మించటం కాదు అది నేను మొన్న ఆల్రెడీ చెప్పాను సెమినార్లో బ్యాప్టిజం మీన్స్ ఆత్మీయంగా తిరిగి జన్మించటం బాప్తిష్మం శరీరానికి కాదు పేతృపత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు శరీర మాలిన్యము తీసివేయుటకు కాదు అంటాడు పేతృపత్రికలో అట పునర్జన్మ సంబంధమైన స్నానం ఏ మాలిన్యం తీసివేయటకు కాదట శరీర సంబంధమైన మాలిన్యం తీసివేయటం కదట మరి అదేంటి నీటిలో ముంచేది శరీరాన్నే కదా అన్ను అడగచ్చు పాయింటే కదా మరి బాప్తేజం శరీరానికి కాదు అంటున్నావు మరి నీటిలో ముంచేది దేన్ని శరీరాన్నే కదా అన్ను అడగచ్చు అందుకే అక్కడ పేతృభక్తుడు మాట్లాడుతూ అంటాడు నీటిలో ముంచేది శరీరాన్నే ఎందుకంటే ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి ఆత్మకున్న మాలిన్యం తొలగటానికి ఈ శరీరంతో ఆ ఆత్మగలవాడవైను చేసిన ప్రతి పాపాన్ని విమోచించుకోవడానికి ఆ పాపంలో నుంచి నిష్క్రమించడానికి నీ శరీరాన్ని తీసుకెళ్తున్నావు కానీ ఆత్మ మాలిన్యం తీసివేసేదే బాప్తీస్మ ఎందుకంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి ఆత్మ మూలమైన జన్మ ఆత్మానుసారమైన జన్మ ఏమంట బాప్తిమలో శరీరం మారిందా హృదయం మారిందా దట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్ బాప్తిష్మలో ఆ పాపం చేసిన చేతులే ఇవి చేతులేం మారలా ఈ చేతులతోనే మనం ఎన్నో పాపాలు చేసాం మళ్ళీ అవే చేతులతో సన్నిధికి వచ్చాం ఈ కాళ్ళతో మనం ఎన్నో పాప మార్గాలలో సంచరించాం మళ్ళీ అదే కాళ్ళతో సన్నిధికి వచ్చాం ఈ కాళ్ళతో మనం ఎన్నో నీచమైన దుష్కార్యాలు చూసాం చేసాం మళ్ళీ అవే కళ్ళతో దేవుని వాక్యాన్ని చూస్తున్నాం మన రెటీనా మార్లా మన పెదవులు ఎన్నో నీచమైన పదాలు పలికినటువంటి ఎన్నో అసభ్యకరమైన పదజాలాలు వల్లించినటువంటి ఇవే పెదవులు నేడు ప్రభు సన్నిధిలో ప్రభువును గూర్చి పాడుతున్నాయి పెదవులలో భౌతికంగా ఎలాంటి మార్పు రాలా ఎన్నో నీచమైనవి విన్నటువంటి ఈ చెవులు ఈరోజు ప్రభు వాక్యాన్ని వింటున్నాయి చెవులలో భౌతికంగా ఎలాంటి మార్పు రాలా అంటే మార్పు శరీరంలో రాలేదు బాప్తిస్మం శరీరానికి కాదు శరీర మాలిన్యం తీసివేయటానికి కాదు మరి దేనికి బాప్తీస్మం అంటే ఆత్మ మూలమైన జన్మ ఆత్మానుసారమైన జన్మ నూతన స్థితి పొందటం మారి రూపాంతరమగుట ఏమవుట మనస్సు మారి రూపాంతరమగుట అంటే నీ హృదయ కల్మషాన్ని తీసివేసేది బాప్తి తప్ప శరీర కాల్ కల్మషాన్ని శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు మాలిన్యం శరీరంలో లేదు మరి ఎక్కడుంది హృదయంలో ఉంది చెట్టం ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారు మన ప్రభు ఎస్ హృదయములో నుండి వస్తాయి ఏమేమి వస్తాయో కూడా చెప్పారు ఆయన మార్క్స్ వార్తలో ఆయన ఒక లిస్ట్ చెప్తారు పెద్ద లిస్ట్ చెప్తారు ఆయన ఏమనంటే శరీరంలో నుంచి అపవిత్రత రావట్లేదట మరి ఎక్కడి నుంచి వస్తుందట ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలో నుండి వస్తుంది ఏమండి మంచి చేతులు చెడ్డ చేతులు ఉంటాయండి ఉండవు మంచి చేతులు చెడ్డ చేతులు నేను అడుగుతున్నాను మిమ్మల్ని గుర్తించగలరా అందరు చేతులు పైకెత్త అండి అందులో మంచి చేతులు ఏవో చెడ్డ చేతులు ఏవో నాకు చూపించండి కొంచెం ప్లీజ్ మీరు ఒకసారి చూడండి వెనక్కి తిరిగి చేతులన్నీ మీకు కనబడుతున్నాయి కదా ఇందులో మంచి చేతులు ఏవండి చెడ్డ చేతులు ఏవండి మంచి వేళ్ళు లేవి చెడ్డ వేళ్ళు చెప్పగలరా మీరు ఎందుకు చెప్పలేరు చేతుల్లో మంచి చెడ్డ నిర్ణయించడం మన వల్ల కాదు కాళ్ళల్లో మంచి చెడ్డ నిర్ణయించడం మన వల్ల కాదు ఇప్పుడు ఒక రేపిస్ట్ని తీసుకొచ్చి ఆడి చేతులు రెండు నరికి పక్కన పెట్టి ఒక మంచోడి చేతులు తీసుకొచ్చి ఆడి చేతులు కూడా నరికి పక్కన పెట్టి ఇందులో రేపిస్ట్ చేతులేవి మంచోడి మంచోడు చేతులు తీసి పెట్టండి పక్కనంటే మీరు పెట్టగలరా ఎందుకు పెట్టలేరు ఇప్పుడు చెప్పండి లోతుగా ఆలోచించాలి అందుకే బైబిల్ని సో అపవిత్రత అనేది మనం శరీరంతో చేస్తున్నాం కానీ శరీరంలో దాన్ని గుర్తించలేము అందరూ బూతులు మాట్లాడతారు కదా బూతులు మాట్లాడే పెదాలు చూపించండి ఫోటో తీయండి ఫోన్ తీయండి ఫోన్ ఫోన్ తీసి గబగబా మీరు కెమెరా ఆన్ చేసి బూతులు మాట్లాడే పెదాలకి ఫోటో తీయాలి తెలుసుదా పెదాలు చూసి బూతులు మాట్లాడే పెదాలు నాలుగు చూసి ఇది చెట్ట మాటలు మాట్లాడే నాలుక కళ్ళు చూసి ఇవి పనికి మాలినవన్నీ చూసే కళ్ళు చెవులు చూసి ఇది చెత్త అంతా వినేటువంటి చెవులు చేతులు చూసి అమ్మో దౌర్భాగ్యమైన కార్యక్రమాలు చేసే చేతులు కాళ్ళు చూసి నీచమైన మార్గాలలో పరుగులెత్తే కాళ్ళు మీరు ఎవరైనా చెప్పగలిగితే ఇంకా మిమ్మల్ని మించిన మొనగడి భీమవరలో లేనట్టే చెప్పగలరు ఎవరైనా ఎనిబడి మీ తరం కాదు ఇంకో జన్మెత్తిన మీ వల్ల కాదు ఎందుకు కాదు చెప్పండి ఎందుకు కాదు పై రూపాన్ని చూసి మనం అపవిత్రతను డిసైడ్ చెయ్యలేము అవయవాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడితే ఈ అవయవం ఇలాంటిది అని చెప్పగలిగే సామర్థ్యం ఎవరి దగ్గర లేదు అందుకే దేవుడు అన్నాడు ఆయన హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహించగలవాడు ఎవడు వండర్ఫుల్ అండి బైబిల్ ఆధ్యాత్మికతలో బైబిల్ని లోతుగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు పొందుపరచబడ్డాయి మనం ఆ లోతైన అధ్యయనం చేయకపోవటం వల్ల ఈరోజు భ్రష్టు పట్టిపోతున్నాం సరే ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను బ్యాప్టిజం అనేది ఆత్మ మాలిన్యాన్ని తీసివేయటానికి ఆత్మానుసారంగా కొత్త జన్మ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి అన్నాడు ఆయన మనస్సు మారి ఎలా అవ్వాలి నూతనం అవ్వాలి కొత్త జన్మ కొత్త జన్మ శరీరానికా ఆత్మక చెప్పండి దేనికి ఆత్మకేనండి శరీరం ఏం మారదు ఏం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాము ప్రభులకొస్తే ఏదో శ్రీదేవిలాగా ఇంకెవరు ఉన్నారు కదా ఆ నిన్న మొన్న సమంత గారు శ్రీదేవి గారు ఇంకా చాలామంది కమలాసన్ గారు అమ్మాయి ఆవిడ పేరు శృతిహాసన్ గారు వీళ్ళందరూ ఏం చేయించుకున్నారు మొక్కలకి సర్జరీలు చేయించుకుని మార్చేసుకున్నారు రూపాలు ఆ పాత ఫోటోలు చూసి కొత్త ఫోటోలు చూసామనుకోండి వాళ్ళు గుర్తుపట్టలేము అమ్మ పాత ఫోటో ఎలా ఉండేది పాత శ్రీదేవికి కొత్త శ్రీదేవికి తేడా తెలుస్తుందా తెలీదా మనకి అస్సలు తెలీదు చెప్పబోతే గుర్తుపట్టలేము చెప్పబోతే గుర్తుపట్టలేము పాత శ్రీదేవి ఒకలాగా ఉంటుంది కొత్త శ్రీదేవి ఒకలాగా ఉంటుంది ఇప్పుడు ఏ శ్రీదేవి లేదులేండి చచ్చిపోయింది కదా ఆవిడ ఇప్పుడు ఎవరో లేరు అయితే ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయించడం వల్ల ఆవిడ రూపం ఒకలాగా ఉంటుంది ఈవిడ రూపం ఒకలా ఉంటుంది ఇద్దరు ఒకటంటే నమ్మరు ఆ గతంలో కూడా చాలామంది నమ్మేవారు కదట మా నాన్నగారు చెప్పేవారు ఆ సీదేవే ఈ సీదేవి అంటే నమ్మేవారు కదా చాలామంది ఎక్కడ అయ్య ఆవిడెక్కడ ఈవిడెక్కడనేవారట అంటే కొంతమంది అమాయకులకి తెలియక ప్లాస్టిక్ సర్జరీలు ఉంటాయి రూపు రూపురేఖలు మార్చేసుకోవచ్చు అన్న విషయం తెలియక మనం ఏమైనా బ్యాప్టిజం పొందిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించామా అదే రూపంతో వచ్చామా ఇక్కడికి అపాత రూపమేనా అపాత శరీరమేనా అపాత అవయవాలేనా ఎస్ కానీ పాత అవయవాలు కొత్త హృదయాన్ని కలిగి ఉన్నాయి గమనించాలి పాత తిత్తులు పాత తిత్తులే పాత అవయవాలే కానీ సరికొత్త హృదయాన్ని కలిగి ఉన్నాయి పాత ఘటమే సరికొత్త హృదయాన్ని కలిగి ఉంది సో బ్యాప్టిజం కూడా ఆత్మకే ఇప్పుడు పైన వాటినే వెదకండి పాయింట్కి వచ్చేస్తున్నాను నేను కొలసి మూడు ఒకటి మళ్ళీ మనం టాస్క్లోకి వెళ్ళిపోదాం డైవర్ట్ అవ్వద్దు కొలసి మూడు ఒకటి చదవండి అది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ అక్కడ వరకు మీకు వివరణ ఇచ్చాను ఇప్పటివరకు ఆ ముక్కకే క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఏంటో చెప్పేశాను అది శరీరంతో లేపబడ్డం కాదు మరి దేని విషయంలో లేపబడ్డం ఆత్మీయంగా లేపబడ్డం అన్న వాస్తవాన్ని గ్రహించగలిగాం రైట్ లేపబడిన వారైతే పైనున్న వాటి వాటినే వెతకండి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన అనగా భూ సంబంధమైన అన్న ప్లేస్లో మరో పర్యాయ పదం శరీర సంబంధమైన సంబంధమైనది అంటే భూమికి సంబంధించింది శరీరం దేనికి సంబంధించింది మొన్నైనది వెనుకటి వలె అయిపోను దేవుడు నేల మంటితో నరుని నిర్మించి భూ సంబంధి అయిన మనుషుడు పర సంబంధి అయిన మనుషుడు కొరింది పత్రిక పదిహేను అధ్యాయంలో రెండింటి గురించి మాట్లాడతాడు భూ అయిన వాడు మట్టి నుండి వచ్చినవాడు ఆత్మ అయిన వాడు పరము నుండి వచ్చాడు అని చెప్తాడు కొరింది పత్రికలో చాలా స్పష్టంగా ఆ మాట వ్రాయబడద్దు ఒకసారి అది కూడా చూసేద్దామా అది కూడా చూసేద్దామా అది కూడా చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం డివియేట్ అవ్వకుండా కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఏడో వచ్చిన కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై నాలుగు నుంచి చూద్దాం ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇంకా నలభై ఏడవ చి మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు భూ సంబంధి అంటే శరీర సంబంధి ఇప్పుడు కొలసీ పత్రిక వచ్చేయండి మీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి కొలసీ పత్రిక వచ్చేయండి కొలసి పత్రికలు ఏం చెప్పబడుతుంది మనకి చదవండి ఇప్పుడు చదవండి కొలసి పత్రిక మూడో అధ్యాయం కంటిన్యూషన్ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏమనుందండి అలాగే ఉందా పెట్టుకోదని ఉందా పెట్టుకోవద్దనుందా మనం దేనిని నమ్ముదాం దేన్ని ఫాలో అవుదాం పెట్టుకోవద్దన్న దాన్ని ఫాలో అవుదామా పెట్టుకోమన్న దాన్ని ఫాలో అవుదామా ఏలయనగా మీరేమైతురి మృతి పొందితిరి ఇదేటండి మీరు ఎప్పుడు మృతి పొందారండి మరి పాయింటే కదా ప్రతిదీ నొక్కి నొక్కి ఆలోచించాలి మీరు ఎప్పుడు మృతి పొందారు చెప్పండి బాగానే ఉన్నారు కదా అందరం బాగానే ఉన్నామండి పిజ్జాలు తింటున్నారు బర్గర్లు తింటున్నారు బిర్యానీలు తింటున్నారు బజ్జీలు తింటున్నారు పకోడీలు తింటున్నారు అందరం బాగానే ఉన్నారు కదా మృతి పొందినోడు ఏమీ తినలేడు కదా మరి ఏలయనగా మీరు ఏమైతుర్రీ మృతి పొందిత్రి ఎక్కడ మృతి పొందిత్రి ఎక్కడ ఏ విషయంలో మృతి పొందిత్రి దట్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ బాప్తీస్ అనకండి ఎక్కడ మృతి పొందారు బాప్తిష్మోలో మూలానండి సరే బాప్తీసమే ఆ బాప్తీస్ మూల మృతి దేనికి జరిగింది శరీరానిక ఆ మృతి శరీరానికి జరిగిందా అలాగే మిమ్మల్ని కప్పిట్టసి వచ్చేయాలి ఇంకా లేవనో ఇలా ఏ తండ్రి యొక్క యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మక నామంలో నీకు బాప్తిసం ఇచ్చి చున్నానని నొక్కియ్యాలి ఇంకా అలాగా అర్థమైందా ఇంకా గట్టిగా బాబు ఒక ఇసకు బత్రా అనాలి మీద చేయండి రా అదే అదేనా బాప్తి మరి అదేనా మీరు పొందిన బాప్తిసలాంటి బాప్తిష్టం ఇమ్మంటారా మీకు మీరు ఏ బాప్తిసం పొందారు చెప్పండి మరి నాకు శరీరం మృతి పొందిందా అదే క్రైస్తవుల అవగాహన రాహిత్యం పాఠాలు కూడా చాలామందికి తెలివి ఈరోజు బాధేస్తుంది కొన్ని సంఘాలకు వెళ్తుంటే చిచ్చి ఇలా ఉన్నారేంటే అబ్బా వీళ్ళు అసలు బైబిల్ చదువుతారా చదవరా వీళ్ళు అసలు లోతులకు వెళ్ళరా అనిపిస్తుంది నేను అలా చదవను బైబిల్ నేను ఎప్పుడైనా ఒక పాయింట్ పట్టుకున్నానంటే దాని మీద అవసరమైతే కొన్ని గంటలు ఉండిపోతాను నాకు అర్థమయ్యేంతవరకు దేవుడు నేర్పిస్తాడు మనకు ఆసక్తి మనలో ఉంటే ఆ ఆసక్తి మనలో లేనప్పుడు మనకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు ప్రియులరా అందుకే ఈరోజు క్రైస్తవ్యం ఆత్మ సంబంధమైన బోధలు కనెక్ట్ అవ్వకుండా దేనికి కనెక్ట్ అయింది శరీర సంబంధమైన బోధలకు కనెక్ట్ అయింది నిజం దానికే శరీర సంబంధమైన దానికి శరీర సంబంధం లక్షల్లో ఫాలో అవుతారు దాన్ని లక్షల్లో అదే ఆత్మ సంబంధమైన బోధ ఆత్మ సంబంధమైన ఛానల్ ఆత్మ సంబంధమైన వాక్యం చాలా తక్కువ మంది కనెక్ట్ అవుతారు ఎక్కువ మంది రారు సభలకు కూడా ఎక్కువ మంది రారు ఆత్మ సంబంధమైన విషయాలంటే పెద్ద రారు జనాలు రారు అదే శరీర సంబంధమైన విషయాలంటే గ్రౌండ్లు పట్టవు ఇది నిజం ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి మీరు మృతి పొందితేరన్న మాట శరీరానికి సంబంధించిన మాట కాదు మనం ఎప్పుడు చచ్చామండి దున్నపోతుల్లో ఉన్నాం బాగానే ఉన్నాం కదా మనం పరంగా మనం చావలా అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నావు అందరూ నిన్ను గుర్తుపడుతున్నారు నువ్వు ప్రభులోకి వచ్చి కొత్త ఎత్తినా కూడా నిన్ను నీ పాత స్నేహితులు ఏం చేస్తున్నారు గుర్తుపడుతున్నారు లేదా లేదా కొత్త జన్మ జన్మెత్తేవని నిన్ను చూసి పక్క నుంచి పోతున్నారు ఇడు ఎవడో ఆఫ్రికా ఎవడో అనుకోని నువ్వు బాప్తిసం పొందినప్పటి నుంచి నేను ఎవరిని గుర్తుపట్టడం మానేశారా చెప్పు బాప్తిసం పొందినప్పటి నుంచి ఎవరు పట్టించుకోవడం మానేశారా గుర్తుపడుతున్నారా ఏ శుభరావు బాగున్నావా అంటున్నారా లేకపోతే ఈడెవడో అంతరిక్షం నుంచి వచ్చాడని బాబు అనుకుని వెళ్ళిపోతున్నారా గుర్తుపడుతున్నారా గుర్తుపడుతున్నారంటే నువ్వు చావలేదు కదా ఆపాత శరీరమే కదా ఆపాత శరీరమేనా ఎస్ ఆపాత శరీరమే మరి మృతు పొందారు అంటది ఏంటండి బైబులు మృతు పొందారు అంటదేంటి బైబులు ఎక్కడ మృతు పొందాం మనం ఎక్కడా ఎస్ ఎస్ ఆత్మీయంగా ఆ పాత రోత మనస్సాక్షి ఆ పాత రోత హృదయం ఆ పాత హృదయం ఏమైంది చచ్చింది దాన్ని కప్పెట్టేసాము బాప్తిజమోలో అందుకే నేను బాప్తిజం ఎవరికి ఇచ్చినా కానీ వంద ప్రశ్నలు అడుగుతాను ఒకటి రెండు ప్రశ్నలు కాదు అన్నీ అడుగుతాను నువ్వు విన్నావా లేదా బ్యాప్టిజం టాపిక్ నేను చెప్పింది విన్నావా లేదా అని కూడా అడుగుతాను అన్నీ విన్నావా అన్న తర్వాతే బ్యాప్టిజం ఇస్తుంటాను ఎందుకంటే వాళ్ళకి నిజంగా మారు మనసు ఉందా లేదా వాళ్ళు మురిగొచ్చి చాలామంది మునిగేస్తుంటారు వెళ్ళిపోతుంటారు మునిగేస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఆ మునగటంలో ఏమీ లేదండి సంబంధమైన బాప్తిస్మం పొందాలి అనగా వాడి హృదయం మారాలి హృదయం మారి సూచనగా నీటి దగ్గర తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం పొందాలి ఆ హృదయం మారకుండా నీటిలో మునిగినంత మాత్రాన వచ్చేదేమీ లేదు వేస్ట్ మామూలుగా కాలస్నానానికి వెళ్ళి వచ్చినట్టే మామూలు లాగే లెక్క ఇంకా అది హృదయం మారాలి హృదయం మారితేనే మీరు మృతి పొందారు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందారు ఆత్మీయంగా కొత్త జన్మ ఇది శారీరకంగా కొత్త జన్మ కాదు పాత శరీరంలో కొత్త హృదయం టు ఇమ్మెర్స్ ఇన్ వాటర్ ఇమ్మెర్స్డ్ ఇన్ వాటర్ దట్ మీన్స్ ఎ న్యూ లైఫ్ బిగిన్స్ ఎ న్యూ లైఫ్ స్టార్ట్స్ ఈ న్యూ లైఫ్ అనేది శరీరం అలాగే ఉంది కానీ లోపల అంతరంగంలో మార్పు సంభవించింది రైట్ రైట్ ఇప్పుడు మనం పాయింట్ మనకు అర్థమైపోయింది కదండి మీరు పైన ఉన్న వాటిని కానీ భూ సంబంధమైన వాటిని వెదకొద్దు పాయింట్ మనకు అర్థమైంది కదండి అర్థమైంది ఇప్పుడు మనం ఏబి దగ్గరికి వచ్చేద్దాం మళ్ళీ సెకండ్ టాస్క్లో ఉన్నాం మనం ఈ సెకండ్ టాస్క్లో ఏ శరీర సంబంధమైన బోధ బి ఆత్మ సంబంధమైన ఈ ఈ శరీర సంబంధమైన బోధలు ఎలా ఉంటాయంటే మీరు ప్రభుకు పావలు ఇవ్వండి ప్రభు మీకు మూడు రూపాయలు ఇస్తాడు ప్రభుకు మీరు అర్ధ రూపాయలు ఇవ్వండి ప్రభు మీకు ఐదు రూపాయలు ఇస్తాడు మీకు ఉద్యోగం లేదా అయితే ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి మీకు వెంటనే వస్తుంది ఉద్యోగం వస్తుంది అంటే ఒక డీల్ పెట్టుకోండి దేవుడితో ఒక డీల్ పెట్టుకోండి ఎలాంటి డీల్ పెట్టుకోమంటారు ఎలాంటి డీల్ పెట్టుకోమంటారండి ఒక ఒక స్పాన్సర్ నాకు ఒక స్పాన్సర్షిప్ ఇవ్వండి ఒక పాతిక వేలో ముప్పై వేలో మీకు ఉద్యోగం వస్తుంది దానికి ప్రతిఫలంగా అంటే నేను ఖర్చు పెట్టిన పాతిక వేలకు ప్రతిఫలంగా నాకేమొస్తుంది ఉద్యోగం వస్తుంది ఇన్ కేస్ నేను ఖర్చు పెట్టకపోతే మరి క్వశ్చన్ వేసుకోవాలి కదా దానికి నేను ఖర్చు పెట్టినాయా నీకు స్పాన్సర్ చెయ్యి నేను పాతిక వేలు ఇవ్వను నేను అప్పుడు ఏమవుద్ది నీకు నాకు ఉద్యోగం వస్తుందా రాదా నెక్స్ట్ ఏ చెప్పండి వస్తుందా రాదా ఏం మాట్లాడరే మీకు తెలుసు కదా చెప్పండి పాతిక వేలు ఇవ్వలేని వాళ్ళు కూడా వస్తుంది కానీ ఇక్కడ ఈళ్ళ లెక్క ప్రకారం ఇవ్వకపోతే రాదు పాతిక వేలు ఇవ్వకపోయినా ఉద్యోగాలు రాలేదు ఎవరికి స్పాన్సర్లు చేయని వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదండి ఇంతమందికి వచ్చేయండి ఇంకా మంచి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి వాళ్ళు ఎవరికి స్పాన్సర్ చేయలేదు అందుకే వాళ్ళు తలనీలాలు సమర్పించారు వాళ్ళ కొండలకి నిజం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయని కొండలకెళ్ళి తల నీళ్ళని సమర్పించి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి మన లెక్కలు మనకున్నాయి ఇదంతా దేని చుట్టూ తిరిగిందండి ఇంతసేపు చెప్పుకున్నది దేని చుట్టూ తిరిగింది ఆత్మ చుట్టూ ఏమైనా తిరిగిందా మరి దేని చుట్టూ తిరిగింది శరీరం అని చుట్టూ తిరిగింది రోజు ఇతను చచ్చిపోయాడు మట్టిలో పెట్టుకుని మోసుకెళ్తున్నారు ఓహో ఓహో అని మోసుకెళ్తున్నారు నాలుగు పక్కల నాలుగు కర్రలు కట్టుకొని మధ్యలో శవాన్ని పెట్టుకుని మోసుకెళ్తున్నారు చచ్చిపోయినోడు మంచి ఉద్యోగస్తుడు చచ్చిపోన్నాడు ఎవరు మంచి ఉద్యోగస్తుడు పాతికేలు ఖర్చు పెట్టి మరీ ప్రమోషన్ కొట్టినాడు స్పాన్సర్ చేసి మరి ఇప్పుడు మీరు చెప్పండి అతను ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు అతను ఆలోచనలన్నీ దేని చుట్టూ తిరిగా అంటే ఆత్మకేమీ సంపాదించుకోలేదా ఆత్మకేమైనా సంపాదించుకున్నాడు అతను ఆత్మను ఏమైనా బోధ విన్నాడా అప్పుడప్పుడు నేను నేను చాలామందికి నచ్చనండి నేను ఎందుకు నచ్చనో కూడా నాకు అర్థం కాదండి నేను ఎవరిని పాడు చేయలేదు ఎప్పుడు నేను నాకు తెలిసి దైవసాక్షిగా దైవగ్రంథం చేతితో పట్టు చెప్తున్నాను నాకు తెలిసి నేను ఎవరికి ఏ కీడు చేయలేదు నేను ఎవరికి ఏ హాని చేయలేదు నేను నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరిని నేను అన్యాయం చేయలేదు ఎవరిని నేను మోసం చేయలేదు దేవుని దేవుని ఎదుటి సాక్ష్యం ఇస్తున్నాను సేవలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు కానీ ఒకరోజు కొంతమంది ట్రోల్ చేస్తూ ఇతను దొంగబోధకుడు అన్నారు ఇప్పటికీ నాకు ఆ ప్రశ్న ప్రశ్నలాగే మిగిలిపోయింది నేను ఎలా దొంగబోధకుండా అబ్బా అని నేనేం దొంగబోత చేశా నేను ఎవరిని మోసం చేశాను నేను ఎవరు డబ్బు అడిగా నేను ఎవరిని దోచుకున్నాను నేను ఎక్కడ ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించాను నేనేం చేయలేదే ఇతను విమర్శకుడు అన్నారు నేనెవరిని దుర్విమర్శ చేశాను అలాగైతే నా యేసుక్రీస్తు కూడా విమర్శకుడే అలాగైతే నా రక్షకుడైన ప్రభువు కూడా విమర్శకుడే పరిశుద్ధాత్ముడు కూడా విమర్శకుడే అలాంటి విమర్శకుడేగా ఉండడం కావాలని ఆయనే కోరుకుంటున్నాడు దుర్బోధకి సద్బోధకి తేడా తేలిని క్రైస్తవ అమాయకుల మాటలండి ఇవన్నీ కూడా అమాయకులు వాళ్ళకి పాలేవో నీళ్ళేవో తెలీదు విషమేదో అమృతమేదో తెలీదు మంచేదో చెడ్డేదో తెలీదు ఏది మేలు చేస్తుందో ఏది కీడు చేస్తుందో తెలీదు ఒక్కసారి మీరు ఆలోచించండి అప్పుల బాధల కుటుంబ సమస్యల తీరని రోగాల ఇంకా విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా పిల్లల్ని చదివించలేకపోతున్నారా ఇల్లు కట్టుకోలేకపోయారా ప్రమోషన్ రాలేదని బాధపడుతున్నారా ఇంక ఇంక ఇతరత్ర ఏవైతే శరీర సంబంధమైన విషయాలు ఉన్నాయో ఇవన్నీ మరణంతో ఆగిపోతాయండి ఇవన్నీ ఎక్కడి వరకు పరుగు తీస్తాయి మరణం వరకు పరుగుదీస్తాయి మరణపు అంచున ఇవన్నీ ఆవిరైపోతాయి మరణపు అంచున ఆవిరైపోతాయి కానీ మరణం తర్వాత కూడా ఆత్మకు ప్రయాణం ఉంది మరణం తర్వాత కూడా ఆత్మకేముంది ప్రయాణం ఉంది అలాంటి ఆత్మ ప్రయాణాన్ని గురించి ఆలోచించవలసిన సమయంలో మనం దేని గురించి ఆలోచిస్తున్నాం ఏమండి ఇది ఇది కట్టెన్ని సంవత్సరాలు అవుద్దంటారు మీరు చెప్పండి నాకు తెలిసి ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టి ఉంటారండి ఇది అంతేనంటారు నూట నూట ఇరవై సంవత్సరాలు అవుతాడు ఇది గట్టి ఆ కట్టినోళ్ళు పేర్లు ఏమన్నా రాశారు చూడండి ఇక్కడ కట్టినోళ్ళు ఐటికీలు తెచ్చిన తెచ్చినోళ్ళు ఆ కిటికీ డిజైన్ చేసిన వాళ్ళు ఆ గోడ కట్టినోళ్ళు పని చేసిన మేస్తూ ఇటు ఇటుకి మోసుకొచ్చిన మేస్త్రులు ఏ ఇటుకి బట్టీలో తెచ్చారో ఆ బట్టి ఓనరు మనకు ఎవరన్నా తెలుసండి వీళ్ళు కానీ ఆ రోజుల్లో వేలకు కూడా ఏవో ఆలోచనలు ఉండే ఉంటాయి కదండి ఇది కట్టినోళ్ళకి కూడా ఉంటాయి ఉండవా వాళ్ళలో కూడా శరీరం చుట్టూ తిరిగిన వాళ్ళు ఉంటారా ఉండరంటారా ఉంటారు కానీ ఈరోజు వాళ్ళు ఉన్నారండి ఆ కట్టడం ఉంది వాళ్ళు లేరు ఆ కట్టడం ఉంది కానీ వాళ్ళందరూ ఉన్నారా లేరు చాలామంది మృతులై ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు ఒకరోజు మనం ఆ లిస్టులోకి వెళ్ళమంటారా మీరు చెప్పండి మీరు నేను ఒకరోజు ఆ లిస్టులోకి వెళ్ళమండి ఇప్పుడు నా ఆలోచనలన్నీ అమెరికా వెళ్ళాలి ఆఫ్రికా వెళ్ళాలి ఆస్ట్రేలియా వెళ్ళాలని తిరుగుతున్నాయండి ఇంకా నాకు ఆత్మను గురించి ఆలోచన లేదండి నా ఆలోచనలన్నీ అమెరికా పోవాలని ఆస్ట్రేలియా పోవాలని లేకపోతే ఎక్కువ ఎక్కడికో ఇంకో దేశం పోవాలని అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదించాలని నేను తిరుగుతున్నానండి నా మన సొంత అలాగే తిరుగుతుంది ఏదో ఒకరోజు సడన్గా నా ఆత్మ నా శరీరంలో ఊగిసలాడుతూ ఊగిసలాడుతూ బయట పోయింది ఎక్కడి నుంచి పోద్దో తెలియదు అదే చెప్పాను మీకు బయట పోయింది బయట పోయిన తర్వాత నేను ఏమైపోయాను కొప్పుకూలిపోయాను మరి కొప్పు తర్వాత నా పరిస్థితి ఏంటంటే నేను దేని చుట్టూ తిరిగాను దేని చుట్టూ తిరిగాను శరీరం చుట్టూ తిరిగాను మరి ఆత్మ కోసం నేను ఏం ఆలోచించాను మీరు ఇప్పుడు చొక్క వేసుకున్నారంటే మీరు శరీరం కోసం ఆలోచించాం కాబట్టి మంచి చొక్క మంచి బట్టలు వేసుకున్నాం భోజనం చేయగలుగుతున్నాం అంటే శరీరం కోసం ఆలోచించాం కాబట్టి మంచి భోజనం చేయగలుగుతున్నాం ఇవన్నీ కనీస అవసరాలు బేసిక్ నీడ్స్ అంటారు ఈ బేసిక్ నీడ్స్ అన్నీ మనం తీర్చుకోవాలి తీర్చుకోవటానికి మనం ఆలోచించాలి అది తప్పదు కానీ శరీర సంబంధమైన విషయాలు అనగానే కేవలం భూమి మీద మాత్రమే దృష్టి పెట్టి ఉన్న వాటితో తృప్తి పొందక లేని వాటి కొరకు పశ్చాత్తాపం చెందటం ఏడవటం కన్నీరు గార్చడం కానీ ప్రభు ఏం చెప్పారంటే ఒక టాప్ సీక్రెట్ చెప్పారు మీరు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండండి లేని దానికోసం టెన్షన్ ఫీల్ అవ్వకండి లేని దానికోసం ఏడవకండి వచ్చేది వస్తుంది పోయేది పోతుంది వచ్చేది వస్తుంటుంది పోయేది పోతుంటుంది లైఫ్ మాత్రం ఆగదు నారు పోసినోడు నీరు పోస్తాడు నేను బాధపడకండి ఆకాశపక్షుల్ని చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకో మీ పర్లోకి తండ్రే వాటిని పోషిస్తున్నాడు మీ పర్లోకి తండ్రి ఆ పర్లోకి తండ్రి మిమ్మల్ని కూడా పోషిస్తాడు సో డోంట్ వరీ అబౌట్ ఇన్ యువర్ లైఫ్ సో మీ లైఫ్ గురించి అస్సలు ఆలోచించొద్దు మీ లైఫ్ గురించి చింతించొద్దు అన్నీ ఇస్తాను మీకు ఇవ్వాల్సినవి అన్నీ నేను చూసుకుంటాను సరైన సమయానికి మీరు ఆలోచించవలసింది నా నీతి నా రాజ్యం అది దేనికి సంబంధించింది నీతి రాజ్యం దేనికి సంబంధించింది ఎస్ యువర్ రైట్ యువర్ రైట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ ఆత్మకు సంబంధించింది ఈరోజు ఇందాక అడిగిన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఏడు వారాల నుంచి మీరు వింటున్న బోధ ఆత్మ సంబంధమైనదా శరీర సంబంధమైనదా రాయాలి మేము ఏడు వారాలుగా శరీర సంబంధమైన బోధ అసలు వినలేదు కేవలం ఆత్మను గూర్చే మా అయ్యగారు ప్రసంగించారు మేము వింటున్నాం అంటే ఆత్మ సంబంధమైన విషయాలే మేము మాట్లాడుకుంటున్నాం గ్రంథంలో రాయబడినటువంటి సద్విషయాలే మాట్లాడుకుంటున్నాం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు ఎలా నడుచుకోవాలి ప్రభు కొరకు ఎలాంటి సత్కార్యాలు చేయాలి ప్రభు మార్గాలు ఎలా ఉండాలి ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు మేము నేర్చుకున్నా ఉన్న వాళ్ళు రాయండి రాశారు కదా రైట్ మీరు చేతులు ఎత్తద్దులండి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఎందుకంటే ఇక్కడ మీ అయ్యగారు ఉన్నా లేకపోతే మీ సంఘ సభ్యులు ఉన్నా మీ పెద్దలు పెద్దలున్నా ఫీల్ అవుతారు నాకు అలా ఫీల్ చేయడం ఇష్టం లేదు ఇక్కడ నా పని ఏంటంటే ఒక మనిషిని ఆలోచింప చేయడమే తప్ప ఒక మనిషిని అవమానించడం కాదు నా ఉద్దేశం అది కాదు ఒక మనిషిని అవమానించాలన్నది నా ఉద్దేశం కాదు ఒక మనిషిని ఆలోచింపచేయాలి అది విశ్వాసమైనా సేవకుడైనా పెద్దైనా ఎవరైనా నేనైనా మీరైనా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇది మన లైఫ్ మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం రేపు పొద్దున్న చచ్చిపోయేది మనమే చచ్చిపోయిన తర్వాత దేవుని సైనిధికల్ని నిలబడాల్సింది కూడా మనమే సో మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం కాబట్టి మీరు ఎవరో చేతులు ఎత్తద్దు కానీ ఒక్కసారి విశ్లేషణ చేయండి ఏడు వారాలు మనం విన్నది ఒకవేళ శరీర సంబంధమైన బోధే అయితే ఆ బోధ వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందంటారా ఆత్మకి యేసుక్రీస్తు ఒక మాట చెప్పారండి ఆయన ఎప్పుడు చెప్పినా అద్భుతమైన మాటలే చెప్పారు యోహాన్స్ వార్త ఆరో అధ్యాయంలో మీరు విని విడిచిపెట్టేస్తే దాని మీద మీరు పట్టు సంపాదించలేరు కానీ చాలాసార్లు ఇది కూడా మీరు చదువుకున్న మాటే కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే మీకు అందులో ఉన్న డెప్త్ అర్థం కాదు యోహాను సువార్త ఆరు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చూడండి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ అక్కడ ఆగండి కాసేపు ముందుకెళ్ళొద్దు అక్కడ కాసేపు ఆగుదాం దేనికోసం క్షయమైన ఆహారం కష్టపడకపోయినా దొరుకుతుందట నిజమేనండి ఇది క్షయమైన ఆహారం కష్టపడకపోయినా కూడా దొరుకుతుందటండి దొరుకుతుందంటారా కష్టపడకపోయినా నిజంగా నిజమేనండి అది కోట బియ్యం మనం కష్టపడితే దొరుకుతున్నాయా ఉత్తినే దొరుకుతున్నాయా ఎంతమంది కోట బియ్యం కోసం కష్టపడుతున్నారు చెప్పండి ఎవరు కష్టపడట్లేదు ఫ్రీగా గవర్నమెంట్ ఇంటికి ఇచ్చేస్తుంది కదండి కోట బియ్యం దొరుకుతున్నాయి మనకి ఇంకేవో దొరుకుతున్నాయి సరుకులు సామాన్లు ఇంకా భిక్షగాడు ఉన్నాడు అనుకోండి సామెతే ఉంది ఆల్రెడీ అడుక్కునేవాడికి ఎన్ని కూరలట అరవై ఆరు కూరలట అంటే కష్టపడకుండా కూడా బతికే అవకాశం ఈ భూమి మీద ఉంది కొంతమంది జీవితాల్లో ఉంది అందుకే ప్రభు అన్నారు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ ఎందుకంటే కష్టపడకపోయినా దొరుకుతుంది ఏ అన్న సంతర్పణో లేకపోతే ఏ గుడి దగ్గరికి వెళ్తే ప్రసాద రూపంలోనో లేదో ఎవరో ఒకళ్ళు ఇంటికెళ్తే అమ్మ బాబు అంటే ఆ రూపంలోనో లేదా ఏ చెట్టు దగ్గర ఏ పూట దగ్గర ఏ గట్టు దగ్గర ఏ మెట్ట మీదో ఏదో ఆకో కాలములో పళ్ళో పలహారాలు ఏవి దొరుకుతాయి తినొచ్చు కదండి అయితే ఇక్కడ ప్రభు అంటాడు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము ఏం కలుగజేయు నిత్య జీవము కలుగజేసే అక్షయమైన ఆహారం ఎంతమంది దానికోసం కష్టపడుతున్నారు చెప్పండి మీరే చెప్పండి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు అక్షయ ఆహారం కోసం ఆలోచించారండి మీరు ఏమైనా పోనీ సంబంధమైన విషయాలు ఏమైనా దృష్టి పెట్టారా నేను మరణిస్తాను మరణించక మునిపోయిన నీతి కార్యాల్లో ఉండాలి సత్కార్యాల్లో ఉండాలి నా శరీరంతో మంచి కార్యాలు జరిగించాలి దుష్ట కార్యక్రమాల్లో నేను పాలి బాగస్తుని పాలి బాగస్తుని కాకూడదు ఎందుకంటే నేనేం విత్తుతానో నేనేం విత్తుతానో ఆ పంటనే కోస్తాను ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే అక్కడ ఎన్ని చదువుతుంటే మనం ఎక్కడో తెలిసి వెనకబడిపోయామనిపిస్తుంది తెలిసి వెనకబడి అప్పుడప్పుడు చూడండి హాల్కి వెళ్తాడు ఏమి రాయుడు పేపర్ పట్టుకు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చాక తలబా తీసుకుంటుంటాడు ఈ క్వశ్చన్ నాకు తెలిసండి బాబు ఇది అనుకోలేదంటాడు ఈ ఆన్సర్ నాకు వచ్చి కానీ నేను రాయలేదు అంటాడు ఇది నాకు ఇది నాకు తెలిసి కానీ అక్కడ గుర్తు రాలేదంటాడు ఇక్కడికి వచ్చి తలబా ఇవన్నీ నాకు వచ్చినవే కానీ నేను ఏం చేయలేదు రాయలేదు అక్కడ గుర్తు రాలేదు ఇక్కడ గుర్తు వచ్చేస్తాను ఇవన్నీ తెలిసండి బాబు చిచ్చి చిచ్చి బిట్టు తప్పెట్టేసానండి తెలిసండి బాబు చిచ్చి చిచ్చి ఆన్సర్ తప్పు రాసానండి తెలిసండి బాబు అంటాడు చూడండి అలా ఉంటుంటాయండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు మన ఆలోచనలు మన జీవితాలు ఎందుకంటే అన్నీ తెలుసు ఆ ఐదో తన ఒకటైతే ఒక్కట అలాగంటారు కదా అన్నీ ఉన్నాయి అదేదో లేదంటారు చూసారా సామెత అలాగా అన్నీ తెలుసు కానీ ఆచరణలో లేదు జీవితం చూడండి ఒకసారి గలతీ పత్రిక చదువుతాం ఆ మాట కూడా చదువుతాం మరలా అహన్స వార్త కొద్దాం గలతీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పావులు గలతీలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడవచనం రెండో లైను మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను ఎలాగనగా ఎలాగో కూడా చెప్తాడట ఎలాగో కూడా చెప్తాడట ఎలాగ ఎలాగనగా తన శరీర బట్టి విత్తువాడు తన శరీర ఎచ్చలు శరీరంలో పుట్టే బలమైన లోక సంబంధమైన కోరికలు ఈ శరీర హెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అనేటువంటి పంట కోస్తాడు క్షయము అనేటువంటి పంట ఒక మనిషి కష్టపడి గొప్ప రాజకీయ నాయకుడిని అవ్వాలని కష్టపడి తిరిగి 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 గొప్ప రాజకీయ నాయకుడయ్యి గొప్ప పదవి సంపాదించి కొన్ని కోట్ల రూపాయలు వెనకేసి పిల్లల పేర్ల స్విస్ బ్యాంకులో పెట్టి ఒకరోజు అకస్మాత్తుగా మరణించాడు అనుకుందాం అతని పంట ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పండి పంట ఏంటి చెప్పండి ఏం పంట కోసాడు క్షయమైన పంట ఏం లేదా ఏం లేదా ఏముందండి ఏముంది క్షయమైన పంటది క్షయమైన పంట అన్ని విత్తనాలు ఏవి శరీర ఇచ్చలు ఒక మనిషి తన కాలంలో కనిపించిన వాళ్ళందరితో పోతూ తన శరీరాన్ని సుఖపెట్టుకుంటూ జార్తంతో వ్యభిచారంతో బ్రతుకుతూ తనకు నచ్చిన జీవితాన్ని స్వా అందంగా జీవించేసి ఒకరోజు చచ్చిపోయాడు ఇప్పుడు మోసుకుపోతున్నారు అబ్బా మోసేవాళ్ళు ఏమంటారు తెలుసా ఎంజాయ్ పురుషుడండి అండి మా ఊడు బతికినంతకాలం భలే బతికేడండి అబ్బా సుఖపురుచుడండి ఆ రామ్ వర్మ గురించి కామెంట్లు పెడుతుంటే నవ్వొత్తది నాకు ఆయన ఏ పబ్బులోనో అమ్మాయిలతో డాన్స్ లేసి ఒక వీడియో పెడుతుంటాడు ఫేస్బుక్లో ఎవరితోనో వీడియో పెడుతుంటాడు కింద లైఫ్ అంటే నీదనయ్యా నీకులా బతకాలయ్యా బతికితే అని ఒకటి రాస్తుంటాడు అసలు బతుకంటే నీదని ఇంకొకటి రాస్తుంటాడు నీ అంత గొప్పగా ఎవడో బతకలేడని ఇంకొకటి రాస్తుంటాడు కానీ బైబిల్ అంటుంది తన శరీరాచ్చలను బట్టి విత్తువాడు క్షయము శరీరమును బట్టి ఏ పంట కోస్తాడట క్షయము అనే పంట కోస్తాడట క్షయము అంటే నాశనము క్షయము అంటే నాశనము అనే పంట వస్తాడట ఈరోజు ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో వాళ్ళు ఏం విత్తనాలు విత్తుతున్నారంటే క్షయము అనేటువంటి విత్తనాలు విత్తుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇంకేమీ లేదు ఇంకా తినడం తాగటం తిరగటం బైబిల్లో కూడా వ్రాయబడింది వారు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడింది అంటే వాళ్ళ పని ఏంటంటే తినడం తాగటం ఆడడం ఎంజాయ్ ఆ ఐదు అక్షరాల పదం ఈ ఎంజాయ్ అంటే ఏంటి తన శరీరాన్ని వ్యర్థంగా వాడటం వ్యర్థంగా ఈ లోకంలో కాలం గడపటం వ్యర్థమైన విషయాల మీద దృష్టి పెట్టటం పాపిష్టి కార్యక్రమాల్లో నిమగ్నం కావటం అన్యాయపు కార్యక్రమాల్లో నిమగ్నం కావటం నీచమైన కార్యాల్లో నిమగ్నం కావటం స్వార్థపూరితమైన ఆలోచనలతో సతమతమైపోవటం ప్రతి విషయంలో దుర్మార్గత్వాన్ని నింపుకోవటం దుష్టత్వాన్ని నింపుకోవటం ఇలాగే కాలం గడిపేస్తే ఏ పంట కోస్తాడు చివరికి క్షయము అనే పంట కోస్తాడు అందుకే తన శరీరాచ్చలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంటను కోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయిను ఇప్పుడు ఇప్పుడు సిన్సియర్గా ఆలోచించండి ఏ విత్తనాలు విత్తుతున్నారు మీరు ఏ విత్తనాలు విత్తున్నారు మీరు మీ ఆలోచనలన్నీ దేని గురించి శరీరం గురించా ఆత్మ గురించా ఎక్కువ దేని గురించి ఆలోచిస్తామండి శరీరం గురించి ఆలోచిస్తామండి ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని వీటిని గూర్చి ఎక్కువ చింతించకండి నా అన్యజనులు అయితే వీటన్నిటి విషయమై విచారిస్తారు మీరు నా పిల్లలు అవన్నీ మీకు ఇన్ని రోజులుగా చింతిస్తున్నారు ఏమైనా లేకుండా పోయా మనకి అలవాటు అయిపోయింది అంత తిండి తింటానే చింతిస్తాం బట్టలు వేసుకుంటానే చింతిస్తాం బతుకుతూనే చింతిస్తాం అబ్బా ఎంత విచిత్రం నువ్వు చింతించినట్టుగా ఏం జరగలేదు బతికెళ్ళిపోతుంది కానీ తింటూ చింతిస్తావు తాగుతూ చింతిస్తావు వేసుకుంటూ చింతిస్తావు చింత అడిషనల్గా పెట్టుకున్నావు అంటే ఏదో ఒక అలంకారంలాగా కానీ జరిగేది మాత్రం ఏమవుతుంది జరుగుతూనే పోతుంది ఎక్కడ పోయి చెప్పు ఇప్పుడు కరోనా వచ్చింది లాక్డౌన్ అది విధించేశారు ఒక్క రెండు రోజులు నేను భోజనం చేయలేదన్న వాళ్ళు చేయొద్దండి దొరక్క చెప్పండి ఎవరిని ఉన్నారా ఉన్నారు ఉన్నారా కనబట్టలు చీకట్లో రెండు రోజులు నేను ఆనందం లేదండి బాబు కరోనా సంవత్సరంలో లాక్డౌన్ సంవత్సరంలో అనవాళ్ళు చేయొత్తాలి ఎక్కువ తినేసారండి కరోనా వల్ల తక్కువ కాదు ఏమైంది ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయేసరికి పోయి బయట ఉన్న ముస్టోళ్ళకేమన్నా అన్నవాళ్ళు లేదంటే వాళ్ళు పడేసే వాళ్ళు ఎందుకు పడేశారు ఇతను వచ్చి ప్యాకెట్ ఇచ్చేవాడు అతను వచ్చి ఇంకో ప్యాకెట్ ఇతను వచ్చి ఇంకో ప్యాకెట్ మన దానకారుణులు బయటకు వచ్చేసారు దానకర్ణులు బయటకు వచ్చారు అంతే బయటకు వచ్చి ఏ పావు నాదో పోట్లం నాదో పట్లం నాదో పట్లం పంపకాలే పంపకాలు వాళ్ళందరూ అనుకుంటారు కరోనా వచ్చి మంచి పని చేసిందని తెగ పని చేశారు ఇంకా అన్నదానాల మీద అన్నదానాలు అన్నసత్రాల మీద అన్నసత్తాలు పెట్టడమే పెట్టడం పెట్టడమే పెట్టడం తినండి బాబు తినండి తినండి బాబు తినండి ఈ పుణ్యమైన ఇప్పుడు కాపాడద్ది మమ్మల్ని అని ఎవరో ఆకలితో లేవండి లాక్డౌన్ టైంలో కూడా మనం కడుపు నిండా ఏం తిన్నాం అని తిన్నాం ఏదోటి తిన్నాం లేదా ఏదోటి తిన్నాం ఎవరో ఆకలితో ఏమీ చచ్చిపోలేదు అందరూ ఎక్కడో చోట వలస వలస పోయే వాళ్ళకు కూడా భోజనాలు ఏం చేసేవారు పంపిణీ చేసేవారండి ఎవరో ఒకళ్ళు పుణ్యం పుణ్యం కట్టుకునేవారు అలా భోజనాలు పెడతాం మొత్తం మీద కరోనానే సాగని అంపేసాం ఆ సీఎం జగన్ గారు చెప్పినట్టు కరోనాతో ఏం జీవనం చేస్తున్నాం ఇప్పుడు సహజీవనం చేస్తున్నాం ఇక్కడ చాలా మందికి ఉండే ఉంటుంది అది లోపల చచ్చే ఉంటుంది మళ్ళీ వచ్చే ఉంటుంది మళ్ళీ చచ్చే ఉంటుంది మీరు బాగానే జీవితం ఏమైనా ఆగిపోయిందా ఆగదండి వెళ్ళిపోద్ది అది తెలుసు ప్రభుకి అందుకే ఆయన అన్నాడు అరే నాయన మీరు చాలా అవసరమైన చింత మోసుకు తిరక్కండి ఈరోజు ఈరోజు చూసుకోండి రేపు గురించి ఎందుకు రా నాయన రేపు వచ్చిందో చచ్చిందో మీకు తెలిసా అది రేపు అసలు వస్తుందో లేదో కూడా మీకు తెలియదు కదా లేని రేపు గురించి ఇంకా రాని రేపు గురించి ఇప్పుడు ఇక్కడ కూర్చుని అంటే విజయవాడలో కూర్చుని హైదరాబాద్లో బస్సు దొరుకుతు దొరకదా అని ఏడిచినట్టు ఉంటుంది ముందు విజయవాడ బస్సు ఎక్కడన్నా ఆ ఈ విజయవాడ బస్సు ఎక్కకుండా హైదరాబాద్ బస్సు దొరుకుతుందా దొరకదా అంటే అది హైదరాబాద్ వెళ్ళా కదా ఇంకా వెళ్ళలేదు కదా నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నావు విజయవాడ బస్ స్టాండ్లో ఉండి హైదరాబాద్లో బస్సు దొరుకుతా దొరకదాని ఏడుస్తావా బుద్ధుండాలి కదా కొంచెమైనా అందుకే రేపటిని గూర్చి చింతించుకో ఏ నాటికి ఆనాటికి చాలు ఈ రోజున గడుపు హాయిగా ఈ రోజు హ్యాపీగా గడుపు ఈ రోజున ఆనందం గడుపు ఈరోజు సంతోషంగా గడుపు రేపు 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 దాని సంగతులను గూర్చి అతిశయించు రేపు చూద్దాం అది రేపు వచ్చాక చూద్దాం కానీ నువ్వు రేపులోకి వెళ్ళిపోకప్పుడే ఉండు ముందు ఇక్కడ బతుకు ఇక్కడ ఉండు ఇక్కడ ఉండు మనం ఎక్కడ ఉండం ఎక్కడెళ్ళిపోతాం రేపులోకి వెళ్ళిపోతాం మనసు వెళ్ళిపోద్దు ముందు మనిషి ఇక్కడే ఉంటాడు మనిషి వాటిలోనే ఉంటాడు మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది రేపులో ఉంటుంది లేదా ఎల్లుండిలో ఉంటుంది జీవితంలో ఆగవండి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి మరణం వరకు వెళ్ళిపోతాయి అక్కడ ఆగిపోతాయి కానీ ఆత్మను బట్టి విత్తువాడు తన శరీరము నుండి లేదా ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోస్తాడు మనము మేలు విసుకకై ఉందము మేలు చేయుట ఎందు విసుకు విసుగు రావద్దు విసుగు రావద్దు మేలు చేస్తున్నావ చెయ్యి ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తున్నావా చెయ్యి ఆగిపోకు సత్క్రియలు చేస్తున్నావా చెయ్యి సత్కార్యాలు చేస్తున్నావా చెయ్యి పది మంది నిలబెడుతున్నావా నిలబెట్టు పది మంది బాగు కోరుతున్నావా కోరు ప్రభు కొరకు బ్రతుకుతున్నావా బ్రతుకు నిత్య జీవం మీద దృష్టి పెట్టావా పెట్టు పరలోకానికి పోవాలనుకుంటున్నావా ఆ విధంగా బ్రతుకు విశ్వాసమందు భాగ్యవంతుడుగా ఉండు విశ్వాసమందు స్థిరుడుగా ఉండు ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండు విశ్వాసమందు కదలని వాడుగా ఉండు నిత్యజీవం అనే పంట కోయటానికి రెడీగా ఉండు కొన్నేళ్ళ దగ్గరికి వచ్చి నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరాయి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా ఎక్కడికి వచ్చేసాయి నా సన్నిధికి అంటే పంట ఆల్రెడీ పోయింది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది ఏంటది ఈయన పంట ఈయన చేసిన ఈయన విత్తిన విత్తనాలు అక్కడికి వెళ్ళి మొలకెత్తేసాయి అక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ స్టాక్ నాకు వినబడ్డాయి నేను చూశాను నాకు వినబడ్డాయి అన్నాడు ఆయన ఇస్తున్నాడు సాక్ష్యం అప్పుడప్పుడు ఒకడు చూడండి అంటాడు ఎంత ఖర్చు పెట్టేవారు రాత్రి పార్టీకి అది తక్కువ అవ్వలేదు యాభై వేలు అయింది యాభై వేలు అయిందా పోసి తెగ పోయించేసానంత తాగినోడికి తాగినంత తిన్నోడుకు తిన్నంత అప్పుడు దేవుడు ప్రత్యక్షమే నా బిడ్డ రాత్రి నువ్వు పోయించిన జానివాకరు నువ్వు కొట్టించిన కోడి బిర్యానీ ఆ తిన్న మహానుభావులు అందరూ పడ్డ కష్టం నువ్వే చేసుకున్న వాంతులు తెల్లవారులు మీరు పడిన పాటలు ఆకచట్లు ఇవన్నీ జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరైన ఆయన అంటాడా చెప్పండి అంటాడా అండండి అండ్ తన శరీరమును బట్టి విత్తువాడు క్షయమనే పంట కోస్తాడు నాశనం అనే పంట కోస్తాడు నాశనం అనే పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటకు వస్తాడు ధర్మ ధర్మకార్యాలు వెళ్ళిపోయాయి జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి ధనవంతుడు సన్నపునార వస్త్రాలు వేసుకున్నాడట ప్రతిదినము బహుగా సుఖపడుచుండి వాడట వాడి బళ్ళ మీద రకరకాల ఆహార పదార్థాలు ఉండేవి ఎంగిలి మెతుకులు కూడా ఎవడికి పెట్టేవాడు కాదు వాడు కొంతమంది ఉంటారు ఎంగిలి చేతి దేని కొట్టరట ఏ ఆ నాలుగు మెతుకులు అక్కడ పడిపోతాయి ఉస్ అనడు అనుకోండి ఆ చేతికి పప్పు మెతుకులు నాలుగు లేదు చికెన్ మెతుకులు నాలుగు ఎగిరిపోయి దాని దేరి పడిపోతే అది తినేద్దని భయం అంటే ఆ నాలుగు మెతుకులు కూడా వస్తుంటే దాని దగ్గర పడకూడదు ఇకి అందుకని ఏం చేస్తారు చాలామంది అనంత చూసారు అమ్మ అమ్మని తెగనాకేతుంటారు వేళ్ళు కదా మొత్తం అంటే వేళ్ళు కొన్నది కూడా మొత్తం ఏం చేసేయాలి ఊరిచి ఊరిచి ఊర్చి తినేయాలి కదా ఈ అలాంటి టైప్ అనమాట ధనవంతుడు ఎందుకంటే నాకు ఎందుకు అలాగ అర్థమైందంటే ఈ లాజర్ గారు అతని బళ్ళ మీద నుండి పడు మొక్కలతో కడుపు నింపుకున్న గోరేను అని ఉంటుంది తప్ప నింపుకున్నాడు అని ఉండదు అక్కడ అంటే ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకుందాం అనుకున్నాడు కానీ అది కూడా అతనికి దక్కలేదన్నమాట ఈ ధనవంతుడు అలాంటి దుస్థితిలో ఉన్నాడు సన్న పునార వస్త్రాలు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని బతికి నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయరా ధనవంతుడు అని ఎక్కడైనా అన్నాడు అండి అన్నాడా ఇంకొకడేమో తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడట ఈ సంవత్సరం పంట బాగా పండింది కొట్లు విప్పి పెద్దగా కట్టించుకుంటాను నా ప్రాణముతో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని సుఖించమని చెప్పుకొందుకు అనుకున్నాడట ఇంకా ఇంకా అనుకోలేదేమో పూర్తిగా చెప్పుకోలేదేమో అనుకుంటున్నాడు మనసులో అప్పుడు ఆకాశవాణి వినబడింది ఏమైంది ఆకాశవాణి వెర్రివాడా అంద ఆకాశవాణి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దయాలు రామకృష్ణ కాదు మరి ఎవరు సాక్షాత్తు దేవుడు ఆకాశవాణి వినబడింది వెర్రివాడా ఈ రాత్రి రాని చివర రాత్రి ఇది మధుర రాత్రి అనుకుంటున్నావా మరుపు రాని రాత్రి అనుకుంటున్నావా మళ్ళీ మళ్ళీ రాని రాత్రి అనుకుంటున్నావా నిజమే ఈ రాత్రిని చివర రాత్రి ఆఖరి రాత్రి నీ ప్రాణం అడుగుతున్న రాత్రి అంతే అయిపోయింది క్లోజ్ చాప్టర్ క్లోజ్ అప్పుడు ఏం విత్తాడు ఏం ఏం పట్టుకెళ్ళాడు నీ నీ నీవు చేసిన కార్యములన్నీ నీవు కొట్లు కట్టించుకున్న విధానం నీకు పండిన పంట ఇంత బా ఇంత బాగా నువ్వు దాచిన ఆస్తి వీటన్నిటిని బట్టి అవన్నీ నా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఎక్కడైనా భక్తుడు ఏమైనా అన్నాడా దేవుడు ఏం అనలేదండి ఏం అనలేదు ఇప్పుడు మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను ఈరోజు ఈ ప్రసంగం విన్నారు కదా రేపు పొద్దున్న చక్కగా మీకు వీలైతే ఒకసారి శ్మశానానికి వెళ్ళారండి ఇదేంటి బోధకుడు ఎలా చెప్తున్నాడు మా అన్న ఎలా చెప్తున్నాడు అని అనుకోకండి మీ మేలు కూరే చెప్తున్నాను ఒకసారి శ్మశానానికి వెళ్ళండి చాలా సమాధులు ఉంటాయి అన్నీ అబ్జర్వ్ చేయండి అన్నీ అబ్జర్వ్ చేయండి దాని మీద జననం మరణం చక్కగా పేర్లతో సహా రాసి పెడతారు మనకు నొప్పి లేకుండా చక్కగా చదవండి చూడండి కాసేపు అక్కడ గడిపి రండి పార్కులకి వెళ్ళి గడిపితే జీవిత పరమార్థం అర్థం అవ్వదు జీవిత పరమార్థం అర్థం కావాలంటే ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి అక్కడ చూసి వస్తే వీళ్ళందరూ కూడా క్షయమగు పంట కోసుకుని పోయారా అక్షయమగు పంట కోసం పోయారా దేనికోసం పోయారా అన్న ఒక ఐడియా నీకు వస్తుంది దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఏం రాయించాడంటే విందు జరుగుచున్న ఇంటికి పోవుటకంటే కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు మరణము అందరికి వచ్చును గనుక బ్రతికి వారు దానిని మనస్సున పెట్టుదురు ఐదారేళ్ల కిందట ఒక పెద్ద ఆవిడ మా చర్చికి వచ్చేది బలభద్రపురంలో ఇలాంటి ప్రసంగాలు ఒక రెండు వారాలు మూడు వారాలు విందే ఏది మరణాన్ని గురించి రాబోయే తీర్పుని గురించి ఈ లోకమంతా వ్యర్థం ఇదంతా అయిపోద్ది రాబోయే దాని మీద మనం దృష్టి పెట్టాలి సత్కార్యాలు చేయాలి ప్రభు పనిలో ఉండాలి ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలి పది మందిని నిలబెట్టాలి మనం మరణంతో వెళ్ళిపోతాం మరణంతో వెళ్ళిపోతాం ఒక మూడు వారాలు విన్న తర్వాత రాడం మానేసి రాడం రావడం మానేస్తే సంఘబిడ్డలు ఆవిడ అడిగార టైమ్మా ఈ మధ్య ఎందుకు నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదు ఎందుకు మాతో పాటు ఆరాధనలో పాల్గొనట్లేదు ఎందుకు నీకు ఏమైందని అంటే ఏముందమ్మా ఎప్పుడు చూడండి బోధకుడు చచ్చిపోతారు 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 ఈ మరణం మరణం అంటాడు తప్ప ఇంకో మాట రాదమ్మా అతను మాట శుభం గోరడు ఎప్పుడు మాకు ఏం కోరాలి శుభం గోరాల ఏమొత్తావు అక్కడికి ఎప్పుడు చూసినా ఇవే ప్రసంగాలమ్మా బాబు చిరాకు వచ్చేస్తుంది మన కరోనాలో పోయింది ఎప్పుడు చూసినా అంటే మరణం అనే మాట కూడా నచ్చదు అన్నమాట కొంతమందికి అందుకే ఏమనాలంటే వెయ్యి ఏళ్ళు చల్లగా వర్ధల్ ఫ్రిడ్జ్లో ఉండు అదే మార్చి ఫ్రిడ్జ్ అలా అయితే వెయ్యేళ్ళు ఎట్టి రెండు వేల ఏళ్ళు ఉండవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కరెంట్ పోకుండా ఫ్రిడ్జ్లోనే అలా పెట్టించితే ఐగుప్తులో మమ్మీలు ఉన్నట్టు ఉంటారు గడ్డగట్టేసి అలా అయితే వెయ్యి ఉందండి రెండు వేల ఏళ్ళు వరదిల్లండి ఎవడొద్దన్నాడు మీ ఇష్టం వచ్చిన ఏళ్ళు అందులో వరద కానీ దేవుడు మాత్రం అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అని అన్నాడు అధిక బలం ఉంటే ఎంతట ఎనభై మనమేమో వెయ్యేళ్ళు వరదిల్లు ఈ వెయ్యి ఏళ్ళు ఏం సాధిద్దామనేటి ఈ అరవై ఏళ్ళు ఏం సాధించావు ఏళ్ళు సాధించడం ఇంకో తొమ్మిది వందల నలభై కలపాలా నీకు ఈ అరవై ఏళ్ళు ఏం చేసావు చెప్పు ముందు ఆ తొమ్మిది వందల నలభై కలపడం గురించి ఆలోచిద్దాం కాలిక్యులేటర్ తెచ్చుకొని అలా ఉన్నాయండి జీవితాలు ప్రిలరా ఒక్కసారి ఆలోచించండి రాత్రి ఆత్మ సంబంధమైన బోధ ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం చాలా గొప్పది అందుకే ప్రతిరోజు నేను ఆత్మను అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి నేను ఆత్మగా ఈ లోకానికి శరీరంలోకి వచ్చాను ఆత్మగా నేను నా తండ్రి సన్నిధికి వెళ్ళిపోతాను నేను క్షయమైన పంట కోసేస్తే నిత్య జీవానికి వెళ్ళను నేను వెళ్ళను నిత్యజీవానికి కొంతమంది జీవితాలు చూస్తుంటే ఎందుకు పుట్టారు ఎందుకు చచ్చిపోయారు మొన్న ఎన్కౌంటర్లో అంటే దిశ హత్య కేసులో ఎన్కౌంటర్లో చచ్చిపోయారు ఎంతమంది నలుగురా ముగ్గురు లారీ లారీ డ్రైవర్లు అనుకుంటాను వాళ్ళు చచ్చిపోయి వాళ్ళు చచ్చిపోయిన వీడియోలు ఆ సేవాలు చూసినా కూడా నాకు ఏమనిపించింది అంటే అరే మీరు ఎందుకు పుట్టారు ఏం చేశారు ఏం సాధించారు ఎందుకు చచ్చిపోయారు పోనీ మీరు ఏం చేసి చచ్చిపోయారు ఓ మంచి పని ఏమైనా అది ఓ దేశం కోసం ఏమైనా ప్రాణం ఇచ్చారా మీరు ప్రజల కోసం ఏమైనా ప్రాణం ఇచ్చారా మీరు పది మందిని కాపాడడానికి ఏదైనా చచ్చిపోయానని మంచివాణి కొరకు సహితం కూడా మరణించుట అరుదు అంటాడు పోనీ అలా మంచి వాళ్ళ కోసం ఏమైనా చచ్చిపోయారా మీరు మంచి పని చేసి ఏమైనా చచ్చిపోయారా మీరు అదేమి లేదు క్షయమైన పంట కూచారా ఏం విత్తనాలు విత్తారు తన శరీరేచ్చలను బట్టి క్షయమైన విత్తనాలు విత్తారు క్షయమైన పంట కోసారు అది ఏ ఏ ఉపయోగం అంటున్నాను ఇలా చచ్చిపోతే ఏ ఉపయోగం దేనికి ప్రయోజనం మనం పుట్టడం ఎందుకు బతకడం ఎందుకు అలాంటి దిక్కుమాలిన చావు చావడం ఎందుకు చెప్పండి మీరే ఆలోచించండి ఒకసారి రాత్రి మనం ఎక్కువగా వినాల్సింది ఆత్మ సంబంధమైన సంగతులే క్రొత్త నిబంధన మొత్తం ఆత్మ సంబంధమైన సంగతులు చుట్టూ తిరిగింది ఎక్కడ శరీర సంబంధమైన బోధలు కానీ శరీర సంబంధమైన ఆలోచనలు కానీ కొత్త నిబంధన మనకు నేర్పలేదు 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 ఇది సత్యం మీరు కావాలంటే మతేశ్వ వార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ప్రతి విషయాన్ని కూలంకషంగా అబ్జర్వ్ చేస్తూ చదవండి ప్రతి వచనంలో కూడా దేవాది దేవుడు మనల్ని ఆత్మ సంబంధంగా బలపరచడానికి ఆత్మీయంగా వృద్ధి పొందడానికి ఆత్మీయంగా ఆలోచించడానికి మనకి నేర్పించాడు తప్ప ఎక్కడ శరీరాల చుట్టూ తిప్పలేదండి ఒకరోజు ప్రభు దగ్గరకు ఒకటి వచ్చాడట అయ్యా ప్రభువా నువ్వు చాలా సూపర్ ప్ర పర్సన్వి మంచి న్యాయాధిపతివి నువ్వేం చెప్పినా కరెక్ట్గా చెప్తావు మాటలు లేనోడివి నాకు చిన్న పంచాయతీ తీర్చి తీర్చిపెట్టాలన్నాడట ఏంటి నాయన నీ పంచాయతీ పిత్రారిజితంలో నా సహోదరుడు నాకు సరిగా వాటాలు వేయట్లేదు నా వాటాలు కరెక్ట్గా ఇవ్వను మాట చెప్పాను ఏం వేయాలట వాటాలు కరెక్ట్గా వేయాలని ఎవరు చెప్పాలి పరలోకం నుండి వచ్చిన ప్రభువు చెప్పాలి అందుకే వెంటనే సీరియస్ అవుతాడు ఆయన ఓయి మీ మీద తీర్పరిగాను అధిపతి గాను లేదా అధికారి గాను నన్ను ఎవడు నియమించను గెట్ లాస్ట్ అంటాడు ఆయన గెట్ లాస్ట్ నేను భౌతికమైన విషయాల కోసం మీకు తీర్పులు తెర్చడానికి లేదా ఒక కో కో కోతి రొట్టె మొక్క పంచినట్టు మీకు ఏదో పంపకాలు పట్టడానికి వచ్చాననుకుంటున్నావా నేను ఐఎమ్ నాట్ ద టైప్ ఆఫ్ పోర్సన్ ఐమ్ ఏ హోలీ పర్సన్ నేను క్రింది నుండి వాడను కాను నేను ఎక్కడి వాడను పై వాడను పైనుండి వాడను అందుకే మిమ్మల్ని అందరిని ఆకర్షించుకుంటున్నాడు ఆయన మిమ్మల్ అందరిని ఆకర్షించుకుంటాను ఆత్మలుగా మరో లోకానికి మీరు వెళ్ళిపోతారు ఆత్మీయ స్థితిలో మీరు వర్ధిల్లుతారు జ్ఞానంతో అలరారుతూ నిత్య జీవితంలో యుగ యుగాలు తండ్రితో కూడా ఆనందించడానికి ఆయన సింహాసనం మీద ఉండి ఏలడానికి ఏలికలుగా మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆయన అనుకుంటుంటే నేను మరలా వస్తాను నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను మిమ్మల్ని అనాథలుగా విడువను నేను స్థలమున మీరును ఉండాలి ఆత్మలుగా మీరు వెళ్ళిపోతారు అక్కడికి ఎంత కాలమే భూమి మీద ఉంటామో మనకు తెలీదు ప్రియులారా కొంతకాలమే మనం అక్కడ గడిపేది కొంతకాలమే మనం అక్కడ మాట్లాడేది కొంతకాలమే మనం అక్కడ చలించేది కొంతకాలమే మన ఇక్కడ ఉనికి కలిగి ఉండేది ఆ తర్వాత కనబడాలన్నా కనబడవు చూద్దామన్నా కనబడవు వెళ్ళిపోతావు కోటాను కోట్ల మందితో అలరారుతున్న ఈ భీమవరం ఎంతోమందిని జల్లిస్తూనే ఉంది కోటాను కోట్ల మందితో లక్షలాది మంది ప్రజలతో అలరారుతోంది భీమవరం లక్షలాది మంది ప్రజలతో ఏమవుతోంది ఈ భీమవరం జల్లిస్తోందా జల్లించట్లేదా జల్లిస్తుందా అంటే కిందకి దిగిపోయేవి కిందకి దిగిపోతున్నాయా జల్లెళ్ళో నుంచి జల్లెడ భీమవరం అనుకోండి కిందకి దిగిపోయేవన్నీ సమాధుల్లోకి పోయేవి అందులో ఉన్నారు గొప్పవారు ఉన్నారు ఫ్లెక్సీల్లో కనబడుతున్నారు ఎమ్మెల్యే గారు నాన్నగారు అట ఆయన మరణించారు అదిగో వచ్చే వచ్చే చోట్లన్నీ ఫ్లెక్సీలు పెట్టారు ఫుల్గా పేదోడు కూడా చచ్చిపోతాడు ఎవడో ఫ్లెక్స్ ఎట్టాడు అంతే పెద్దోడు కాబట్టి ఫ్లెక్స్లో పేదోడు అయితే ఉండవు నువ్వు ఫ్లెక్స్లోకి ఎక్కినా ఫ్లెక్స్లోకి ఎక్కకపోయినా జల్లెళ్ళలో నుంచి ఎక్కడికి పోతావు కింద పోతావు దిగిపోతావు కాబట్టి ఇక్కడ ఏది శాశ్వతం కాదు నువ్వు విత్తిందే నీకు ప్రతిఫలం నువ్వు ఏం విత్తుతున్నావు చూసుకో డైలీ నీకు కొన్ని థాట్స్ వస్తాయి ఆ థాట్స్ కొన్ని క్రియలుగా మారతాయి నీ ఆలోచనలే నీ క్రియలు నీ క్రియలేంటో పరీక్షించుకో నీ ఆలోచనలేంటో పరీక్షించుకో అవి సత్క్రియలా దుష్క్రియలా నీతి కార్యాలా దుర్నీతి కార్యాలా ప్రభు పనుల సాతాను పనుల మేలులా కీడులా ఒక్కసారి వివేచన చేసుకో అప్పుడు నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకుంటున్నావో లేదో నీకు అర్థమవుతుంది చాలామంది అసలు ఆత్మకు ఏ మేలు చేసుకోకుండా చచ్చిపోతున్నారు చాలామంది ఆత్మ కోసం ఏమీ సంపాదించుకోకుండా చచ్చిపోతున్నారు యేసు ప్రభు జ్ఞాని మహాజ్ఞాని అందుకే అంటాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి అంటే సంపాదించొద్దని కాదు ఆయన ఉద్దేశం సంపాదించు తినడానికి బతకడానికి సంపాదించు కానీ కూర్చుకోవడం అనే పాయింట్కి వస్తే పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అక్కడ చిమ్మెట కొట్టదు తుప్పు తెందు దొంగ దొంగితం దొంగతనం చేయడానికి కన్నం వేయటానికి రాడు మీ జీవితం అత్యద్భుతంగా ఉండబోతోంది ఆ లోకంలో నీతి కార్యాలు చేయండి యథార్థంగా బ్రతకండి ఆత్మసంబంధమైన ఆలోచనలు కలిగి జీవించండి ప్రార్థనాపూర్వకంగా జీవించండి దేవుని యొక్క ధ్యానంలో ఉండండి ఇతరులకు మేలు తప్ప కీడు చేయటానికి తలంపు కూడా రానివ్వకండి ఎందుకంటే మరలాక అదొక చెడ్డ విత్తనం అయిపోద్ది అలాంటి చెడ్డ విత్తనాలు విత్తకండి చెడ్డ మాటలు చెడ్డ క్రియలు చెడ్డ పనులు అలాంటి చెడ్డ విత్తనాలు విత్తి 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 ఆ పంటకు వస్తానికి వెళ్ళిపోతారు అలా వద్దు అలా వద్దు ఆత్మీయంగా ఆలోచించండి ఆత్మ సంబంధంగా వర్దిల్లండి ఆత్మీయంగా వర్ధిల్లండి హృదయంలో నూతనత్వాన్ని సంతరించుకోండి అలాంటి జీవితాలు కలిగి ఉండండి అని ప్రభు మనకు నేర్పించారు ఇప్పుడు ఒక్కసారి రాత్రి ఆలోచించుకుందాం ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం ఒకవేళ ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలోనే మనం ఉంటే ఈ రాత్రే ప్రభు సన్నిధిలో ఒక మంచి వర్తమానం విన్నాం కనుక మంచి తీర్మానం తీసుకుందాం మనల్ని ఆలోచింపచేసే మాటలు విన్నాం కనుక నిజమే ప్రభు నేను కేవలం శరీరం చుట్టూ తిరుగుతున్నాను శ్మశానానికి వెళ్ళి చూస్తే ఏదో ఒకరోజు ఇక్కడ నాకు కూడా ప్లేస్ ఉందన్న వాస్తవం అర్థమవుతుంది నాకు అనగానే లోపల ఉన్న ఆత్మకు కాదు మరి దేనికి నేను ధరించుకున్నటువంటి ఈ శరీరానికి శ్మశానంలో ఒక ప్లేస్ రిజిస్టర్ చేయబడి ఉంది కాబట్టి నేను శరీరం చుట్టూ తిరిగితే అదంత వ్యర్థమైపోద్ది క్షయమైన విషయాల కోసం కాదు అక్షయమైన విషయాల కోసం క్షయమైన ఆహారం కోసం కాదు అక్షయమైన ఆహారం కోసం నీతిమాలిన పనుల కోసం కాదు నీతిక్రియల కోసం సత్క్రియల కోసం నన్ను ఎన్నుకున్నావు ప్రభు ఆ కార్యాల్లోనే నన్ను నడిపించు ఆ మార్గాల్లోనే నన్ను నడిపించు నీ పనుల్లో నీ ఆలోచనల్లో వర్తిల్లేలా చేయి ప్రభువా అని ప్రార్థించు ప్రభు ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి యోగ్యమైన ఆలోచన విధానం కలిగి నీ మార్గాలలో నడవగలిగే సంసిద్ధత నాకు ఎల్లప్పుడూ ప్రసాదించు ప్రభువా అని ప్రాధేయపడు నీతిగా బ్రతుకు యథార్థంగా బ్రతుకు ప్రభు కృప ఎప్పుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది మీరు బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి అలా ఉండాలన్నదే ఒక సహోదరుడిగా నా ఆకాంక్ష నా కోరిక మీరు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీరందరూ ప్రభు కృపలో చల్లగా వర్దిల్లాలి ఒకవేళ మనం పరలోకానికి వెళితే ఈ హాల్లో ఎలాగైతే కలిసి ఉన్నామో అక్కడ కూడా అలాగే ఇలాగే కలిసి ఉండాలి ఇది నేను ప్రేమతో చేస్తున్న బోధ మీ అందరి ఆత్మలు సత్యములో నిలబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్న ఒకే ఒక్క మంచి ఆలోచనతో చేస్తున్న బోధ నా హృదయంలో ఇంకొక ఆలోచనే లేదు ఇంకొక ఆలోచనే లేదు దేవుని సాక్ష్యం ఇస్తున్నాను మీరు బాగుండాలని ఒక దైవజనుడిగా నేను ఇక్కడ నిలబడి కోరుకుంటున్నాను అందుకే నా 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 కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమవుద్ది నా ప్రసంగంలో ప్రేమ మీకు కనబడుద్ది మనసు పెట్టి వింటే నా ప్రసంగంలో ఆప్యాయత మీకు కనబడి మనసు పెట్టి వింటే నా ప్రసంగంలో బాధ్యత మీకు కనబడి మీరు మనసు పెట్టి వింటే ఆ బాధ్యతతోనే మీలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు ఏ ఒక్కరు క్షయమైన పంట కో కోయడానికి వెళ్ళిపోకూడదు మీరందరూ నిత్య జీవానికి రావాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతో పెంపారుతూ ఆత్మ సంబంధమైన ఆలోచనలతో వర్ధిల్లుతూ దేవుని సన్నిధిలో మీరు నిలబడాలి కొన్నేలి వలి అలా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను తల్లవంచండి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన దేవ ఇంతవరకు విలువైన మాటలతో మా హృదయాల్పం పొంది పొందించారు విత్తబడిన మాటలు మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచ్చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ సభలో ఏర్పాటు చేసిన తమ్ముడిని తమ్ముడు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని కూడి వచ్చిన మీ పిల్లల్ని వారి కుటుంబాలని విశ్వాసుల్ని వారి కుటుంబాన్ని సంఘ పెద్దల్ని వారి కుటుంబాల్ని తోటి సేవకుల్ని వారి సంఘాలని వారి కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకొని మీ ప్రతి ఒక్కరిని వర్ధలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి దయగలిగిన దేవ ఎవరు నశించిపోకుండా కాపాడండి తండ్రి ఏ ఒక్క ఆత్మ నాశనానికి వెళ్ళిపోకుండా కాపాడండి తండ్రి ప్రభు అందరిని దీవించండి ఆశీర్వదించండి ఆత్మ సంబంధంగా పర సంబంధంగా ప్రభా లోతైన స్థితిలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ఆత్మను గూర్చి ఎక్కువగా ఆలోచించడానికి మా శక్తిని జ్ఞానాన్ని ఇచ్చి మా మనోని సంపూర్ణంగా వెలిగించమని ప్రభా మేము ప్రభా ఆత్మల లోకంలో వెలుగుమయమైన వారిగా ఉండాలని అని మీరు ఆశిస్తున్నారు మమ్మల్ని బలపరచండి తండ్రి మీ సన్నిధిలో నిలువ పెట్టండి ప్రభు ఈ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించగలిగే స్థితికి మీ పిల్లల్ని నడిపించండి ప్రభ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయ సోదరుల్ని వారు చేస్తున్న పరిచర్ దీవించండి ఆశీర్వదించండి ఎందరో సేవకులుగా కొనసాగుతున్నారు నా తమ్ముళ్ళు అందరినీ దీవించండి తండ్రి మరి పరిచర్యను దీవించండి తండ్రి మీ కృపల వర్దలింపచ్చాను సమస్త ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తుంది క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనం వాళ్ళకి వేడుకొని చిన్న మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు